హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మన రీసెంట్గా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం, దేనిపైన? ఫినాన్సెస్ పైన కాదు, ఫినాన్సెస్ పైన ఆల్రెడీ మనం చూసాం, మా వీడియో అవైలబిలిటీ ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఇది ఇరిగేషన్ సెక్టార్ పైన, నీటిపారుదల రంగం పైన శ్వేతపత్రం, కంప్లీట్ వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్ సెక్టార్. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం వీడియోలో. కంపల్సరీగా ఒకటి కానీ రెండు మార్కులైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దెర్ ఆర్ కంప్లీట్గా స్టేట్ ఫినాన్సెస్ మీద ఒక వైట్ పేపర్ ఉంది, ఎనర్జీ పవర్ సెక్టార్ మీద ఒక వైట్ పేపర్ ఉంది, ఇరిగేషన్ సెక్టార్ మీద ఒక వైట్ పేపర్ ఉన్నాయి. మొత్తం మూడు వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. స్టేట్ ఫినాన్సెస్ ఆల్రెడీ వీడియో ఉంది, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇరిగేషన్ సెక్టర్ది, మీకు పవర్ సెక్టర్ అనేది మన కోర్సులో అవైలబిలిటీ ఉంటుంది, రైట్? సో మీకు ఎవరికైనా సరే గ్రూప్ టూ కానీ కోర్సు కానీ, గ్రూప్ వన్ ప్రిలిమినరీకి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఎకానమీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి కానీ, లేదంటే ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమినరీలో కూడా మీకు ఎన్విరాన్మెంట్ ప్లస్ ఎకానమీ రెండు కవర్ అవుతుంది ఈ కోర్సు తీసుకుంటే. సో ఈ కోర్స్ అనేది మీకు అవైలబిలిటీ ఉంది మన జీనియస్ యాప్లో. సో 1000 రూపీస్కి, ఈ 1000 రూపీస్ అనేది సో ఇప్పుడు ఫిబ్రవరి 29th వరకు మాత్రమే అవైలబిలిటీ ఉంది. వీఆర్ ఇంక్రీజింగ్ ద ప్రైస్, ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్, సో మాకు యాప్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయి బయట కూడా మార్కెట్లో. సో మీకు తెలుసు బయట మార్కెట్లో 6000, 4000, 5000 కూడా అమ్ముతున్నారు సేమ్ కోర్సెస్ అనేటివి. మీరు ఆల్రెడీ సో దాదాపు ఒక 1500 మెంబర్స్ వరకు తీసుకున్నారు, అలా మీ అందరికీ తెలుసు కంటెంట్ ఎలా ఉందనేది. సో ఇది ఫిబ్రవరి 29th వరకు మాత్రమే సో అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ 1000 రూపీస్ అనేది, నెక్స్ట్ ఇది 2500 అవ్వబోతుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటుంటే ఫిబ్రవరి 29th వరకు మాత్రమే సో మీకు ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో ఇరిగేషన్ పైన వైట్ పేపర్ మనకి మేజర్గా చూద్దాం ఒకసారి. సో కరెక్ట్ ఇంట్రడక్షన్లో ఏం చెప్పారు అని కనుక తీసుకుంటే, ఇరిగేషన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్లో అవైలబిలిటీ లేదు, ఓన్లీ తెలుగులో మాత్రమే ఇవ్వడం మనకు జరిగింది. సో రైట్, సో తెలంగాణలో దాదాపు 2/3 వంతులు సో మనకి జనాభా. సో కనుక తీసుకుంటే మనకి మొత్తం తెలంగాణ జనాభా ఎంత? 3.8 కోట్లు. 3.8 కోట్లలో 62% ఆఫ్ ద రూరల్ పాపులేషన్, 62% ఆఫ్ ద రూరల్ పాపులేషన్, 62% గ్రామీణ సో జనాభా మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత తెలంగాణనే. మన అప్రాక్సిమేట్ ఎంత? సో మన తెలంగాణ జిఎస్డిపికి అప్రాక్సిమేట్ ఎంత? సో మనకి సో 20% యాడ్ చేస్తుంటుంది మనకి వ్యవసాయం అనేది. సో మన రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సో ఎంత యాడ్ చేస్తుంటుంది మనకి? 20% యాడ్ చేస్తుంది అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి మనకి ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. సరే, ఇది పక్కన పెడదాం. సో ఇది అందరికీ తెలిసిన విషయమే, రైట్? నెక్స్ట్, సో ఇక్కడ మిస్టేక్ చేస్తావు, 3.8 కోట్ల పాపులేషను, 62% జనాభా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వలేదు. 62% ఏ ప్రాంతంలో ఉన్న జనాభా? గ్రామీణ ప్రాంతంలో ఉన్న జనాభా. ఇక్కడే ఎగ్జామ్లో బిస్కెట్ కొడతావు తెలుసా? ఎగ్జామినేషన్లో 62% ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్ డిపెండెంట్ ఆన్ ద అగ్రికల్చర్ అని ఇస్తాడు. 62% 62% ఆఫ్ ద రూరల్ పాపులేషన్, గ్రామీణ జనాభా. ఏ జనాభా? గ్రామీణ జనాభా. అక్కడ దెబ్బ కొడతాయి, నువ్వు ఆ చిన్న పదాన్ని అబ్జర్వ్ చేయవు. ఓకే, ఇరిగేషన్ సెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి తెలియాలి. వాట్ ఈస్ మీన్ బై సో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? ఇది కూడా లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో అడిగి ఉన్నాడు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటిది? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటిది? ఆ తర్వాత ఇవన్నీ కూడా సో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ఓకేనా? సో ఇవంతా కూడా మనకి ఇరిగేషన్ డెవలప్మెంట్, దాని కింద మనకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటిది అని అడుగుతాడు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏ ప్రాజెక్ట్ అయితే మనకి 25,000 ఎకరాల కన్నా నీళ్లు ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుందో అలాంటి దాన్ని ఏమంటాం మనం? మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాం? ఎకర్స్ అంటున్నాం ఇక్కడ మనం, హెక్టార్స్ అని చెప్పట్లేదు. మళ్ళీ దీన్ని ఎగ్జామినేషన్లో మనం హెక్టార్లో కన్వర్ట్ చేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇప్పుడు మనకి వన్ హెక్టార్ అంటే ఎంత? మనకి 2.4 ఎకర్స్ కదా. సో 1 హెక్టార్ అంటే ఎంత? మనకు అప్రాక్సిమేట్లీ 2.4 ఎకర్స్, రైట్? మేజర్ ఇరిగేషన్ అండ్ ద మైనర్ ఇరిగేషన్ తీసుకుందాం. సో 25,000 ఎకరాలు. సో 25,000 ఎకరాల కన్నా ఎక్కువగా ఉంటే మేజర్ ఇరిగేషన్, అండ్ 5,000 నుంచి 25,000 మధ్యలో ఉంటే మనం ఏమంటాం దాన్ని? మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాం. 5,000 ఎకరాల కన్నా తక్కువగా ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏమంటాం? మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్తాం. మిగతావన్నీ కూడా చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటాయి. సో మేజర్ ఇవన్నమాట 25 ఎకరాలు. సో 25,000 ఎకరాలు, 5,000 ఎకరాలు ఏంటిది? సో ఇది 5,000 నుంచి 25,000 ఎకరాలు. ఇవన్నీ కూడా ఏంటి? ప్రాజెక్ట్ యొక్క క్లాసిఫికేషన్, ఓకేనా? రైట్, నెక్స్ట్గా తీసుకుంటే ఇప్పుడు మనం ఒరిజినల్ స్టేట్కి వద్దాం. అసలు తెలంగాణ యొక్క టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఎంత ఉంది అని కనుక మనం అబ్జర్వ్ చేసే ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఓకేనా? సో ఎగ్జామ్ పర్పస్లో ఈ మినిమం బేసిక్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. ఇది తెలియకుండా మనం ఏమీ చేయలేము. సో దట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. టోటల్ తెలంగాణ జాగ్రఫికల్ ఏరియా 200
సో 276.96 అంటే 277. సో 277 లక్షల ఎకరాలు, 277 లక్షల ఎకరాలు అనేది తెలంగాణ యొక్క భౌగోళిక విస్తీర్ణం. అంటే తెలంగాణ యొక్క టోటల్ ఏంటిది, జాగ్రఫికల్ ఏరియా. సో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత, సో 277 లక్షల ఎకరాలు అనేది ఉంది. ఈ 277 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో, ఈ 277 లక్షల ఎకరాలలో అంత దేనికి ఉపయోగపడుతుంది, రోడ్లు వేసుకోవడానికి, రైల్వేస్ వేసుకోవడానికి, పంటలు పండించడానికి, ఫారెస్ట్ ఏరియా, మనం ఉండడానికి ఇల్లులు కట్టుకున్నాము, ఇండస్ట్రీస్ పెట్టుకున్నాము, ఇవన్నీ ఉన్నాయి కదా. సో పొడు భూములు ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి, ఈ రకరకాల బంజరు భూములు ఉన్నాయి, పడితు భూములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయా లేవా. ఇవన్నీ పోను మనకు అగ్రికల్చర్ చేయడానికి ఎంత అవైలబిలిటీ ఉంది, దేంట్లో 277 లక్షల ఎకరాలలో మనకు అగ్రికల్చర్ ఎంత ఉంది, 167 లక్ష ఎకర్స్ అవైలబిలిటీ ఉంది. దేనికి, సో కల్టివేబుల్ ఏరియా అంటే మనకి సాగు చేయడానికి భూమిని, ఏంటిది మనకి సాగు చేయడానికి, సాగు చేయడానికి సో ఎంత అవైలబిలిటీ ఉందని కనుక ఇరిగేషన్ పేపర్ వైట్ పేపర్లో ఎంత ఇచ్చారు మనకి, 167 లక్ష ఎకర్స్ అనేది మనకి ఏముంది, సాగు చేయడానికి అవకాశం ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ మిగతా అంత ఎటుపోయింది, మిగతా అంత ఎటుపోయింది, దీంట్లోకి మైనస్ ఇదే కదా, మిగతా 100 లక్షల ఎకరాలు ఎటుపోయింది, చెరువులు, కుంటలు, వాగులు, రివర్లు, ఫారెస్ట్లు, మనం ఉండడం, రోడ్లు, రైల్వేలు, ఫారెస్ట్ ఇవన్నిటికి పోయింది. పోను మిగిలింది ఎంత, 167 అనేది మనకి సాగు చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక తర్వాత చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఈ 167 లక్ష ఎకర్స్లలో ఎన్ని ఎకరాలకి మనకి సాగునీరు అందించడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో దట్ ఈస్ ద టోటల్ ఇరిగేషన్ పొటెన్షియల్. టోటల్ ఇరిగేషన్ పొటెన్షియల్ అంటే ఎన్ని ఎకరాలకి సాగునీరు అందించడానికి అవకాశం ఉంది. ఈ 167 లక్ష ఎకర్స్లో మనకి 127.5 లక్ష ఎకర్స్కి మనకి సాగునీరు అందించడానికి ఏముంది, అవకాశం ఉంది. మనం అవి అందించట్లేదు, ఇంకా ఏముంది, ఇన్ని ఎకరాలకి మనం సాగునీరు అందించడానికి ఏముంది, అవకాశం ఉంది. ఏమిటో, ద టోటల్ ఇరిగేషన్ పొటెన్షియల్ అంటే ఈ 167 లక్ష ఎకర్స్లో 127.5 లక్ష ఎకర్స్కి మనం ఏం అందించవచ్చు, సాగునీరు అందించవచ్చు. అంటే మనం ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తే, ఇఫ్ ఆల్ ద ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ ఆర్ కంటెంప్లేటెడ్ ఇన్ ద తెలంగాణ, ఇఫ్ ఆల్ ది ప్రాజెక్ట్స్ ఆర్ కంప్లీటెడ్ దెన్ వీ విల్ గివ్ ద వాట్ ఇరిగేషన్ ఫెసిలిటీ టు 127.5 లక్ష ఎకర్స్. కానీ కంప్లీట్ అయినా అవ్వలే. మరి 127.5 లక్ష ఎకర్స్కి మనకి సో ఇవ్వడానికి అవకాశం ఉంది అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయితే. కానీ ఇప్పుడు మనం ఇస్తున్నది ఎంత, సో 73.6 లక్ష ఎకర్స్, అంటే 73.5 అని గుర్తుపెట్టుకోండి. అంటే తెలంగాణలో నీటిపారుదల యొక్క నీటిపారుదల సాగు భూమి ఎంత, 73 లక్షల ఎకరాలు, 73.5. మొత్తం ఎంత సాగు ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు మనకి, 127.5. మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు. ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఇంతకు ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు ఎంత ఇస్తున్నాము, 73.5 లక్ష ఎకర్స్కే ఇస్తున్నాం మనం. 127.5 లక్ష ఎకర్స్కి ఇవ్వాల్సింది మనం ఎంతకు ఇస్తున్నాం, 73.5 లక్ష ఎకర్స్కి మాత్రమే ఇస్తున్నాం. ఇప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 54 లక్షల ఎకరాలు. రిమైనింగ్ 54 లక్షల ఎకరాల కానీ అనేది మనం సాగునీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో రిమైనింగ్ 54 లక్షల ఎకరాలు అనేది ఏముంది మనకి, మన ఏమంటాం మనం, ఇంకా బ్యాలెన్స్ అనేది ఉంది. సో బట్టి ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ ఇరిగేషన్ టు బీ క్రియేటెడ్, ఇంకా క్రియేట్ చేయడానికి. అంటే ఎప్పుడు ఇదంతా ఎప్పుడు క్రియేట్ చేయొచ్చమ్మా బంగారాలు, ఇదంతా కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయాలి. పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తే అప్పుడు మనకి 54 లక్షల ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. అప్పుడు ఏమవుతుంది, సో ఇదే కదా 73.5 ప్లస్ అండ్ దిస్ రిమైనింగ్ 54 బ్యాలెన్స్ చేస్తే అప్పుడు ఎంతకు వస్తుంది మనకి, 127.5కి వస్తుంది. ఓకేనా, సో ఇది మనకి ఒరిజినల్గా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఈ టేబుల్ నుంచి బిట్టుపడుతుంది. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కంపల్సరీగా. తెలంగాణ జాగ్రఫికల్ ఏరియా 277 లక్ష ఎకర్స్, దాంట్లో సాగు చేయడానికి ఉన్న భూమి 167 లక్ష ఎకర్స్, దాంట్లో మనకి ఇరిగేషన్ పొటెన్షియల్ ప్రొవైడ్ చేయడానికి ఉన్నది ఎంత, 127.5 లక్ష ఎకర్స్, ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నది ఎంత, 73.5 లక్ష ఎకర్స్, ఇంకా కంప్లీట్ చేయాల్సింది ఎంత ఉంది, 54 లక్షల ఎకరాలు ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ 54 లక్షల ఎకరాలకి ఇంకా కంప్లీట్ చేస్తే ఇంకా 97,000 కోట్లు కావాలట మనకి, ఇంకా 97,000 కోట్లు అయితే కానీ సో ఇది కంప్లీట్ అవ్వదు. ఇప్పటివరకు 233,000 కోట్లు ఖర్చు పెట్టినాం. సో 233,000 కోట్లు ఖర్చు పెట్టినాము. సో దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఓకేనా, ఇదైతే ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ ఐడియా, బేసిక్ ఫండమెంటల్ ఐడియా ఇది. ఓకే రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, టోటల్ ఇరిగేషన్ ఏరియా ఎంతమ్మా, ఇది 127. సో ఇదేంటిది, కంప్లీటెడ్ రెండు కలిపితే కదా, కంప్లీటెడ్ ప్రాజెక్టులు ప్లస్ ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం కలిపితే సో మనకి ఎంత, 127.5 లక్ష ఎకర్స్కి తెలంగాణలో మనకి నీళ్లు ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. 127.5 డివైడెడ్ బై టోటల్ ఎంత, 167 లక్ష ఎకర్స్ లోపల, అవునా, 167 లక్ష ఎకర్ నీళ్లు ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, సో అయితే ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో ఎంత ఉంది, ఇప్పుడు 73.5 లక్ష ఎకర్స్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు దీనికోసం ఎంత ఖర్చు పెట్టామమ్మా అంటే, ఇప్పటివరకు 235,000 సో మన ఇన్ని
2,00,000 కోట్లను ఖర్చు పెట్టడం జరిగింది. మనం ఎంత 2,35,300 కోట్లను ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు 2,35,000 కోట్లు ఖర్చు పెట్టి మనము ఎంత 73,00,000 ఎకర్స్కి నీళ్ళు ఇచ్చాం. మనం ఎప్పుడు మనం పుట్టిన నుంచి అంటే ఇన్ ద సెన్స్ మన రాష్ట్రం పుట్టిన నుంచి, ఎప్పుడు అప్పటి నుంచి 1956 నుంచి మొదలు పెడితే, సో ఇప్పటి వరకు అంటే హైదరాబాద్ స్టేట్లో నిజాం సంస్థానం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు 2024 వరకు మనం చూసుకుంటే మొత్తం గడిచినటువంటి 58 సంవత్సరాల మన చరిత్రలో మనం ఇచ్చింది ఎంత, సో 73.6 లాక్ ఎకర్స్కి మనం ఇచ్చాం. దీనికోసం ఎంత ఖర్చు పెట్టాం, 2,35,000 కోట్లను ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఇది ఉందని చెప్పా కదమ్మా ఇంతకుముందే, ఈ బ్యాలెన్స్ ఈ 54,00,000 ఎకరాల బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఈ 54,00,000 ఎకరాల బ్యాలెన్స్ని ఇంకా కంప్లీట్ చేయాలి అంటే, మనం ప్రాజెక్ట్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయాలంటే ఇంకా 97,774 కోట్లు కావాలి మనకి. ఎంత 97,774 కోట్లు ఇంకా అవసరం మనకి జస్ట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయడం. అవి కాకుండా ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి కదా, వీటి కోసం లోన్స్ తీసుకొచ్చాం. ఏవైతే మనం ఈ 2,35,000 కోట్లు ఖర్చు పెట్టాం కదా, వీటి కోసం లోన్స్ కూడా తీసుకొచ్చున్నాం కొన్ని. సో కాబట్టి 80,000 కోట్ల లోన్స్ ఉన్నాయి. ఈ లోన్స్ని కూడా రీపేమెంట్ చేయాలి. ఆ లోన్స్ రీపేమెంట్ని కూడా కలుపుకున్నాం అనుకో, ఇంకొక 77,000 కోట్లు లోన్ రీపేమెంట్ ఉంది. మొత్తం ఇంకా మనకి 175,000 కోట్లు అనేది అవసరం ఇంకా. దీనికి ఈ 54,00,000 ఎకరాలని కంప్లీట్ చేయాలి అంటే 97,000 కోట్లు ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్కి, ఆల్రెడీ ఈ పాత ప్రాజెక్టుల కోసం తీసుకొచ్చిన లోన్ని రీపేమెంట్ చేయాలి. మొత్తం ఇంకా ఇరిగేషన్ సెక్టార్లో మనకు తెలంగాణలో 127.5 లక్షల ఎకరాలు కనుక మనకు ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, అంటే ఇంకా 54,00,000 ఎకరాలని మనం కంప్లీట్ చేయాలి అనుకుంటే ఇంకా 97,000 కోట్లు స్పెండ్ చేయాలి, ప్లస్ 77,000 కోట్ల లోన్స్ రీపేమెంట్ చేయాలి. అంటే ఆల్రెడీ తీసుకొచ్చాం కాళేశ్వరం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ, ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా పాలమూరు రంగారెడ్డి కానీ, ఈ ప్రాజెక్ట్ ఇలాంటి వాటన్నిటికీ లోన్స్ తీసుకొచ్చాం. సో ఆ లోన్స్ అన్నింటిని కూడా కలుపుకుంటే ఇంకా మనకి రాబోయే 5 సంవత్సరాలలో 175,000 కోట్లు అనేది మనకు కావాల్సి ఉంది తెలంగాణ అనేది సస్యశ్యామలం అవ్వాలి అంటే. ఒకవేళ లోన్స్ రీపేమెంట్ తీసేద్దాం అనుకో, లోన్స్ రీపేమెంట్ లేదు, ఇంకా 54,00,000 ఎకరాలకు నీళ్లు ప్రొవైడ్ చేయాలి అంటే, సో దాదాపు గవర్నమెంటే 97,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే అర్థమవుతుందా? ఇన్నిసార్లు నేను విసిగిస్తున్నా మిమ్మల్ని, కారణం ఏంటిదంటే మీరు ఎగ్జామినేషన్లో మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే మనం ఓవర్ కాన్ఫిడెన్స్లో మునిగి తేలుతాం. నాకు అంతచ్చు, ఏ బుక్ తీసినా నాకు అంతచ్చానే ఉంటావు. అంతచ్చు ఎగ్జామ్లో అంతం లేకుండా పోతుంది. అర్థమవుతుందా? నేను చెప్పేది బాధ అనిపించినా కానీ కొంచెం రియాలిటీలోకి వచ్చి గ్రౌండ్ రియాలిటీ ఆలోచించండి. అర్థమవుతుందా? ఓకే, క్లారిటీ ఉంది కదా, రైట్. సో ఎకానమీ కోర్సు ఓన్లీ ఫిబ్రవరి 29th వరకు మాత్రమే 1000 ఉంటుంది, తర్వాత 2500 అవుతుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మనకి ఏమన్నాం ఇంతకుముందు. ఇగో ఇది టోటల్గా 127.5 అన్నా కదా, ఇది ఏమన్నా మొత్తం అంచనా అంటే ఎస్టిమేట్, అంటే మనకి ఇన్ని ఎకరాలకు ఏముందమ్మా సాగునీరు అందించడానికి అవకాశం ఉందన్నాం. సో దిస్ ఈజ్ ద ఓన్లీ వాట్ పాసిబిలిటీ మనం అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయితే. కానీ ఇది ఏంటైతే ఆల్రెడీ సృష్టించబడింది అంటే ఏంటిది, ఇప్పటి వరకు క్రియేట్ చేసినటువంటి ఆయకట్టు, ఎంత ఆయకట్టు క్రియేట్ చేసాం అనేది ఇది. సో దిస్ ఇస్ ద ఆయకట్ వీఆర్ క్రియేటెడ్ ఇంత ఎంత క్రియేట్ చేసాం ఇంత ముందే చెప్పా కదా. సో 73.5 ఇది ఉంది, ఇది ఉంది, అండ్ మిగిలింది ఎంత 54,00,000 ఎకరాలు. ఓకే, ఇప్పుడు ప్రాజెక్టులు అయితే తీసుకుందాం. మనం ఆల్రెడీ చెప్పాం కదా 25,000 ఎకరాల కన్నా ప్రొవైడ్ చేస్తే భారీ ప్రాజెక్ట్ అని, అంటే ఏంటిది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని. సో 5,000 నుంచి 25,000 మధ్యలో ఉంటే మనకి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని. సో ఇక్కడ ఇలా ఉంటే దీన్ని ఏమని చెప్పొచ్చు, మనకి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఏమని? మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు తీసుకుంటే ఇది అంచనా మాత్రమే. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు తెలంగాణలో నీటిపారుదల భూమి ఎంత, 73.5 లక్షల ఎకరాల, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాం, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఎంత, 277 లక్షల ఎకరాలు, సాగు చేసే భూమి 167 లక్షల ఎకరాలు. మనకి ఆల్రెడీ ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్న భూమి ఎంత, 127.5. మనకి క్రియేట్ చేసింది ఎంత, 73.5. ఇంకా క్రియేట్ చేయాల్సింది ఎంత, 54 లక్షలు, రైట్. కానీ ఏ ప్రాజెక్టు కింద చేసామన్నది పాయింట్. సో భారీ ప్రాజెక్టుల కింద ఉందా, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉందా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉందా, ఏ ప్రాజెక్టుల కింద ఉందని తీసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 40,00,000 ఎకరాలు ఉంది. ఎంత 40,00,000 ఎకరాలు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉంటే, ఆ తర్వాత మనకి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 25,00,000 ఎకరాలు ఉంది. 25,00,000 ఎకరాలు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉంటే మనకి చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ల కింద ఒక 4.76 లాక్ ఎకర్స్ అనేది ఉంది మనకి. ఇక్కడ చూడండి మీరు, ఇది ఆల్రెడీ ఎస్టిమేటెడ్ అంచనా, అంటే ఇది క్రియేట్ చేయాలి మనకి. ఇప్పుడు ఎంత 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 అందుబాటులో ఉంచండి, చూసుకుంటే చూడండి, ఇగో
39.66 అంటే ఎంత అమ్మా బుజీ? 40 లక్షల ఎకరాలు. ఈ 40 లక్షల ఎకరాలు అనేది ఏ ఆయకట్ట కింద ఉంది? భారీ నీటి పారుదల అంటే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలు ఉంది? 40 లక్షల ఎకరాలు ఉంది. దెన్ ఫాలోడ్ బై మైనర్ ఇరిగేషన్ కింద 25 లక్షల ఎకరాలు ఉంది. సో మైనర్ ఇరిగేషన్ కింద తీసుకుంటే నీకు 25 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం ఉంది. అండ్ దెన్ ఫాలోడ్ బై నెక్స్ట్ తీసుకుంటే మనకి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి కదా, వాటి కింద 4.76 లక్షల ఎకర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీడియం ఇరిగేషన్ కింద 4 లక్షల ఎకరాలే ఉంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు అందుతున్నది, ఇది ఆల్రెడీ అందుబాటులో ఉంది, ఇది ఫ్యూచర్లో అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడు? ఇక ఈ బ్యాలెన్స్ అంతా కంప్లీట్ అవ్వాలా. మేజర్ ప్రాజెక్టుల కింద ఎంత బ్యాలెన్స్ ఉంది? 52 లక్షల ఎకరాలు బ్యాలెన్స్ ఉంది ఇంకా మేజర్ ప్రాజెక్టుల కిందనే. నెక్స్ట్ మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఎంత? 79,000 ఎకరాలు. సో చిన్న తరహా ప్రాజెక్టుల కింద 59,000 ఎకరాలు, ఎత్తిపోతల పథకాల కింద 46,000 ఎకరాలు ఈ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ అంతా కంప్లీట్ అయితే ఎంత అవుతుంది మనకి? 54 లక్షల ఎకరాలు. ఈ 54 లక్షల ఎకరాలలో 52 దేంట్లో ఉంది? మేజర్ ప్రాజెక్టుల కిందనే ఉంది. అవి కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవ్వాలంటే ఎంత డబ్బులు అవసరమని చెప్పినా? 97,700 కోట్లు అవసరము. ఒకవేళ లోన్స్ రీపేమెంట్ కూడా కలుపుతుంటే 175,000 కోట్లు అవసరం మనకి ఎప్పుడు? రాబోయే 5 సంవత్సరాలలో. ఓకేనా? సో ఇప్పుడు చూసుకోవాలి మనకి. ఒకవేళ ఇవి అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ అయితే సో ఇలా మేజర్ ప్రాజెక్టుల కింద ఎంత మనకి ఇంత క్రియేట్ అవుతుంది? ఎంత? 97. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉంది, ఇది పెండింగ్లో ఉన్నాయి. సో కాబట్టి ఇది ఓవరాల్ పిక్చర్ మనకి అర్థమైంది అనుకుంటా. ఒకటికి 2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి. ఓకేనా? క్వశ్చన్ పాసిబిలిటీ ఎగ్జామినేషన్లో. సో క్వశ్చన్ పాసిబిలిటీ ఉంది, ఇలా ఉంది. తెలంగాణలో మొత్తం నీటిపారుదల మనకి ఎంత ఉంది? 73.5 లక్ష ఎకర్స్కి మనకి నీటిపారుదల సౌకర్యం ఉంది. ఎంత? 73.5 లక్ష ఎకర్స్కి నీటిపారుదల సౌకర్యం ఉంది మనకి. ఓకే, బ్యాలెన్స్ ఎంత క్రియేట్ చేయాలి? 54 లక్షలు. ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి, ఇక మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. 54 లక్షల ఎకరాలు బ్యాలెన్స్ ఉంది మనకి. సో బ్యాలెన్స్ టు బి, సో దిస్ ఈజ్ ఇరిగేషన్ పొటెన్షియల్ టు బి క్రియేటెడ్. అండ్ టోటల్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ హ్యావింగ్ పొటెన్షియల్? 127.5. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాయి కదా, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఎంత? 40 లక్షల ఎకరాలు ఉంది. ఫాలోడ్ బై మైనర్ ఇరిగేషన్ కింద ఎంత? 25 లక్షల ఎకరాలకు ప్రొవైడ్ చేస్తున్నాము. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల కింద 4.7 లక్ష ఎకర్స్. అండ్ మీడియం ఇరిగేషన్ కింద 4 లక్షల ఎకరాలు ఉంది. సో ఎగ్జామినేషన్లో దిస్ విల్ బి ద క్వశ్చన్, మేబీ పాసిబిలిటీ ఇన్ ద వాట్ అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకేనా? అరేంజ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ కింద రావడానికి అవకాశం అయితే ఉంది. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకే, లేదా లేదంటే ఇవే అడగవచ్చు డైరెక్ట్. అకార్డింగ్ టు ద తెలంగాణ గవర్నమెంట్ వైట్ పేపర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ద టోటల్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఆఫ్ ద తెలంగాణ ఇస్ ద 127.5 లక్ష క్రోడ్స్. సో ఫార్ ద తెలంగాణ గవర్నమెంట్ ఈస్ క్రియేటెడ్ ద 73.5 లక్ష ఎకర్స్ ఆఫ్ ద ఇరిగేషన్ ఏరియా అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ విల్ బి, సో దట్ ఇస్ ద 54 లక్ష ఎకర్స్. లేదా ఆ స్టేట్మెంట్లో రివర్స్ చేయొచ్చు. ఆ స్టేట్మెంట్ని ఏం చేయొచ్చు? రివర్స్ చేయొచ్చు అనమాట. ఏంటి రివర్స్? ద తెలంగాణ టోటల్ ఇరిగేటెడ్ ఏరియా ఈజ్ ద 54 లక్ష ఎకర్స్ అండ్ ద రిమైనింగ్ బ్యాలెన్స్ ఏరియా టు బి క్రియేటెడ్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ విల్ బి, సో 73.5 అయినచ్చు. అప్పుడు స్టేట్మెంట్స్ ఏమైనా ఆపోజిట్ అయింది. సో ఇలా కూడా ఇవ్వచ్చు మనకి. ఓకేనా? ఓకే, సో ఇదైతే గుర్తుంటుంది కదా. సో మేజర్ తర్వాత మనకి ఏమున్నాయి? మేజర్ తర్వాత మనకి ఏమున్నాయి? మనకి మైనర్ ఇరిగేషన్, చిన్న చిన్న నీటి, అంటే మైనర్ ఇరిగేషన్ అంటే 5,000 ఎకరాల కన్నా తక్కువగా నీళ్లు ప్రొవైడ్ చేసేటి కదా. 5,000 ఎకరాల కన్నా తక్కువగా నీళ్లు ప్రొవైడ్ చేసేటి అంటే ఇవన్నీ కూడా దాదాపు ఏంటి? చెరువులే కదా. చిన్న చిన్న ఏంటి? చెరువులు, ట్యాంక్స్. అవునా? సో మనకి పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు మనోళ్ళు సంకల్పించినారు కదా, 46,530 చెరువులు ఏం చేయాలి? పునరుద్ధరించాలి, మిషన్ కాకతీయ అన్నారు. చేశారా? చేయలేదు. మొత్తం ఎంతకి? సో 23,000 చెరువులకు చేసేసి స్వాహా అనిపించారు. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు నేను చెప్పాను మీకు ఎంత అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది సో స్పెండ్ చేశారు, ఏంది కథ కర్కర్ అనేది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మన తెలంగాణలో ఇప్పటివరకు క్రియేట్ చేసిన ఆయకట్ట ఎంత? ఇరిగేషన్ పొటెన్షియల్ 73.5 లక్షల ఎకరాలని ఇప్పటిదాకా 10 సార్లు చెప్పిన. ఇప్పుడు చూద్దాం. బిఫోర్ 2014 అంటే మన తెలంగాణ రాష్ట్రం ఫామ్ అవ్వక ముందు, అంటే ఇన్ ద సెన్స్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, మనము సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనము సో దాదాపు 54,000 కోట్లను స్పెండ్ చేసాం. 54,000 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. దేనిపైన? ఓన్లీ ఇరిగేషన్ సెక్టర్ పైన. సో సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు 54,000 కోట్లను ఖర్చు చేసి మనము దాదాపు సో 54 లక్షల ఎకరాలకు నీళ్ళు, 58 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. 57.79 అంటే యూ కెన్ రిమూవ్ ద డెసిమల్ పాయింట్స్, అవన్నీ గుర్తుండవండి. ఓకే, సో 54,000 కోట్లని ఖర్చు చేసి 58 లక్షల ఎకరాలకు ఏమి ఇచ్చాం మనం? సాగునీరు అందించడం జరిగింది. ఎంత? 58 లక్ష ఎకర్స్కి. ఎంత ఖర్చు చేసి? 54,000 కోట్లు ఖర్చు చేసి. మరి ఒక ఎకరానికి ఎంత ఖర్చు చేసినట్టు మనకి ఇక్కడనే క్లియర్గా తెలిసిపోతుంది కదమ్మా. ఒక ఎకరానికి ఎంత ఖర్చు చేసినట్టు? ఇక్కడ 54, ఇక్కడ 50,000 ఉన్నాయంటే సింపుల్ ఎంత ఖర్చు చేసినట్టు మనం? 93,000.
ఒక ఎకరానికి. సో నీళ్ళు ఇవ్వడానికి కోసం మనం ఖర్చు చేసింది ఎంత, 93,000 రూపీస్ ఖర్చు చేస్తాం ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి కోసం. అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఇదే కదా, టోటల్ ఎన్ని ఎకరాలకు ఇస్తున్నాం ఎంత ఖర్చు పెట్టాం డివైడెడ్ బై కదా చేయడం. సో డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది మనకి, 93,000 రూపీస్ వచ్చింది. అంటే ఒక ఎకరానికి సాగునీరు అందించడానికి కోసము మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చు ఎంత, 93,000 రూపాయలు ఒక ఎకరానికి. ఒక ఎకరానికి ఎంత, 93,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, సిద్ధం తర్వాత 2014 నుంచి 2019 వరకు గడిచిన 10 సంవత్సరాలలో సో కేసీఆర్ సార్ రూలింగ్లో ఎంత ఖర్చు పెట్టాం అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టాం లాస్ట్ 10 ఇయర్స్లో. ఇన్ ద స్పాన్ ఆఫ్ లాస్ట్ 10 ఇయర్స్లో 1,81,000 కోట్లు ఖర్చు చేస్తే మనం సాగునీరు అందించింది ఎంత, 15.8 లాక్ ఎకర్స్కి. 15.8 అంటే అప్రాక్సిమేట్లీ 16 లక్షల ఎకరాలకి, 16 లక్షల ఎకరాలకే సాగునీరు అందించాం మనం. 15.8 లాక్ ఎకర్స్కి సాగునీరు అందించాము. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి, 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని సంవత్సరాలలో, 10 ఇయర్స్ లోపల. ఇది 10 ఇయర్స్ లోపల ఖర్చు పెట్టాం. ఇది ఎప్పుడు, సో మనకి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన నుంచి 1956 నుంచి 2014 వరకు. సో 2014 వరకు 54,000 కోట్లు ఖర్చు పెట్టి 58 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే, ఈ 10 సంవత్సరాలలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి మనం క్రియేట్ చేసిన పొటెన్షియల్ ఎంత అంటే 15.8 లక్షల ఎకరాలు. ఎంత, 15.8 లక్షల ఎకరాలను మాత్రమే మనం ఆయకట్టుని క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడు, సో 2014 నుంచి 2019 వరకు. అయితే ఈ లెక్కన చూసుకుంటే ఒక ఎకరానికి, ఇక్కడ ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందని తీసుకుంటే లెక్కలు తీస్తే మనకి 14.5 లాక్ ఎకర్స్. ఎంత, 14.5 లాక్ ఎకర్స్ అనేది ఖర్చు అయింది ఇక్కడ ఒక ఎకరానికి. అంటే చూడండి ఎంత, ఇక్కడ ఒకప్పుడు ఒక ఎకరానికి సాగునీరు అందించడానికి కోసం 93,000 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ చూడండి ఎంత దారుణం ఇది. సో 181 క్రోర్స్ డివైడెడ్ బై 15 లాక్ ఎకర్స్ కనుక తీస్తే మనకి ఎంత వస్తుంది, 11.45, అంటే 11.5 లక్షలు అప్రాక్సిమేట్లీ. అంట 11.5 లక్షల రూపాయలని మనము స్పెండ్ చేయడం జరిగింది. దేనికోసం, ఒక ఎకరానికి, దేనికి, ఒక ఎకరానికి దేనికి ఇవ్వడానికోసం, వాటర్ నీళ్ళు ఇవ్వడానికోసం, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికోసము. క్లియర్ కదా. సో ఇలా ఉంది మనకి, ఇది పరిస్థితి. సో కాబట్టి కాస్ట్ పర్ ఎకర్, సో దిస్ విల్ బి ద వాట్ క్వశ్చన్. అగైన్ ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎంత స్పెండ్ చేసాం, 54,000 కోట్లు ఖర్చు చేసి 58 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చాం. 1,81,000 కోట్ల ఖర్చు చేసి 15.8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చాం. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ తీసుకుంటే ఒక ఎకరానికి ఇక్కడ 93,000 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మనం ఒక ఎకరానికి 11.5 కోట్లు 11.45 లాక్ క్రోర్స్ అనేది మనం స్పెండ్ చేశాము. కానీ 10 సంవత్సరాలలో క్రియేట్ చేసింది ఏంటిది, మొత్తం తెలంగాణ కలిపి తింటుందామా 73. మన సార్ ఏం చెప్పిండు, పచ్చి అబద్ధాలు చెప్పిండు సార్. ఏమన్నాడు, కోటి ఎకరాల మాగానే గుమస్తా తెలంగాణ రాసిండు. 7 ఉంది కోటి ఎకరాల మాగానే, కోటి ఎకరం ఉన్నదే ఎంత, 73.6. అప్పట్లో ఏం డబ్బా కొట్టిరా స్వామి, పేపర్ చూస్తే ఇరిటేషన్ వచ్చేది నాకు. కోటి ఎకరాల మాగానే కోటి ఎకరాలు ప్రొవైడ్ చేయాలంటే ఇంకా 25 లక్షల ఎకరాలు కావాలి ఇక్కడ. ఎప్పటికైతే కోటి ఎకరాల మాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా కాదు. ఎందుకంటే ప్రాజెక్టులన్నీ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి. ఆ ప్రాజెక్టులన్నీ ఇన్ టైంలో కంప్లీట్ అయితే కానీ సో మనకు కోటి ఎకరాల మాగానే అవ్వదు. ఈ కోటి ఎకరాల మాగానే సారి క్రియేట్ చేసిన అంటాడు, కోటి ఎకరాల మాగానే సారి క్రియేట్ చేసింది చేస్తే ఆంధ్ర మనకి రాకముందు ఎంత ఉంది, తెలంగాణ రాకముందు ఎంత ఉందమ్మా, 57 లక్షల ఎకరాలు తెలంగాణ రాకముందే ఉంది. సారి క్రియేట్ చేసింది ఎంత, 15 లక్షల ఎకరాలు తూతుమని 15 లక్షల ఎకరాలు క్రియేట్ చేసి కోటి ఎకరాల మాగానే వచ్చిందని చెప్పి అన్నిటికీ కాళేశ్వరమే ఆధారం అని చెప్పి చూపించినట్టు, మనకి అన్నిటికీ ఆధార్ కార్డు చిరునామా అయినట్టు అన్ని కాళేశ్వరం ద్వారా చూపించారు. ఎడ కాళేశ్వరం ద్వారా ఉంది, ఇడ బొక్క ఏడలేదు. అర్థమవుతుందా. చూడండి మీరు, ఇంత కోటి ఎకరాల మాగాణిలో 58 లక్షల ఎకరాలు తెలంగాణ రాకముందే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత క్రియేట్ చేసింది 15 లక్షల ఎకరాలు. కోటి ఎకరాల మాగాణి ఉందా, ఆ న్యూస్ పేపర్కి సిగ్గులేదు. సిగ్గులేని పేపర్ ఊకి రాసేది రోజు కోటి ఎకరాల మాగాణి. పేపర్ చూస్తే పొద్దు రేటింగ్ మీ అందరికీ తెలుసు, పేపర్ గుమస్తా. సో ఇది పరిస్థితి, ఓకేనా, రైట్. సో ఇప్పుడు సాగునీరు 2003 ఇది తర్వాత. సో ఇది ప్రాజెక్టుల వైజు మనకి ఇప్పుడు అవసరం లేదు, ఇది చెప్పేశాను మీకు ఆల్రెడీ, మీకు డాటా ఇది చూడండి. ఇప్పుడు చూడండి మన సారు తెగ పొగిడిండుగా తెగ. ఇప్పుడు 2014 నుంచి, సో సరే 2014 నుంచి 2024 వరకు మనకి ఎంత క్రియేట్ చేసామమ్మా, 15.8 లాక్ ఎకర్సే క్రియేట్ చేసాం. మనం ఎంత డబ్బులు దగ్గర పెట్టాం, 1,81,000 కోట్లు అప్రాక్సిమేట్లీ ఖర్చు పెట్టి మనం క్రియేట్ చేసిన పొటెన్షియల్ ఎంత, 15.8 లాక్ ఎకర్సే క్రియేట్ చేసాం పొటెన్షియల్, రైట్. కాళేశ్వరం యొక్క కంటెంప్లేటెడ్ ఇరిగేషన్ ఎంత, 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాము, ప్లస్ 18 లక్షల ఎకరాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద, నిజాం సాగర్ ప్రాజెక్టు కింద, సో ఈ మంజిరా రివర్ కింద ఉన్న వాటిని స్టెబిలైజేషన్ చేస్తాం, మొత్తం 37 లక్షల ఎకరాలకు నిలిస్తామన్నారు. ఇది కాళేశ్వరం కింద, ఇది
కొత్తగా 19 లక్షల ఎకరాలు, పాత వాటికి కూడా సప్లై చేస్తాం, అదొక 18 లక్షల ఎకరాలు. ఏది కొత్తది లేదు, పాతది లేదు. చూడండి, మొత్తం 19 లక్షల ఎకరాలకు ఇద్దాం అనుకున్నారు. ఎంత? న్యూ ఇరిగేషన్ కొత్తగా 19 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇద్దాం అనుకున్నారు. ఇచ్చింది ఎంత? అది దారుణం. ఇది 99,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా. ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఎగ్జామ్లు అడుగుతాడు. కాళేశ్వరం అంటే మన వాళ్ళు డబ్బా కొట్టి మన అందరిలో ముంచినారు, డుబ్బకాయించినారు, కానీ ఫైనల్కి కాళేశ్వరం మీద డుబాది, రైట్? సో ఇక్కడ తీసుకుంటే పూరా మీరు చూడండి, 19 లక్షల ఎకరాలకు నీళ్లు ప్రొవైడ్ చేస్తా అన్న గవర్నమెంట్. సో యాజ్ పర్ ద మరుగుమంటే 99,000 ఎకరాలకు నీళ్లు ప్రొవైడ్ చేశారు కాళేశ్వరం. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. మీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 68% ఆఫ్ ద ప్రాజెక్ట్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకా 33,000 కోట్లు కావాలి, ఇంకా 17,000 ఎకరాల ల్యాండ్ అక్వసైజేషన్ కావాలి, దానికి ఒక 6,000 కోట్లు కావాలి, రిపేరింగ్లు మెయింటెనెన్స్ కాస్ట్, ఇంకా మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకా 33,000 కోట్లు కావాలి. ఇప్పటికే 1,47,000 కోట్లు తడిసి మోపడైంది, ఇంకా 33,000 కోట్లు కలిపి దాని మీద ఇంట్రెస్ట్ మొత్తం ఉప్తే 2,00,000 కోట్లు దాటుతుంది. ఓకే, నెక్స్ట్ జై చొక్కారావు ప్రాజెక్టు కింద, జై చొక్కారావు దేవాదాల ప్రాజెక్టు కింద మనం ఏంటిదంటే, సో 5.5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలనుకున్నాం, కానీ అందించింది ఎంత? 270,000 ఎకరాలకే, ఇంకా పెండింగ్లో ఉంది. నెక్స్ట్ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద 4.5 లక్ష ఎకర్స్ ఉంటే, అందించింది 3 లక్ష ఎకర్స్కే మనకి ఇప్పటివరకు. సో ఎలిమినేటి మాధవరెడ్డి SLBC టన్నెల్ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలి ఉంటే ఎంతకు అందించారు మనకి? 46,000 ఎకరాలకు నీళ్ళే అందించారు. కోమటిరెడ్డి గారు ఇదే కదా రోజు ముత్తుకునేది, సో SLBC ద్వారా. సో ఇలా అన్నమాట మన ప్రాజెక్టులో. శ్రీరామ్ సాగర్ స్టేజ్ టూ అంటే ఏంటిది? కాకతీయ కెనాల్ని ఏం చేయడం? పెంచడం కదా. 284 కిలోమీటర్లు ఉన్న కాకతీయ కెనాల్ని 346 కిలోమీటర్లకు పెంచడం. సో కాకతీయ కెనాల్ని ఎక్స్టెండ్ చేస్తే దాని నుంచి 4 లక్షల ఎకరాలకు అందించేది 1,32,000కే అందించాం మనం. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, మీకు ఐడియా కోసం చెప్తున్నా, ఎగ్జామ్లో కాదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 2,52,000కి ఇచ్చేది 50,000 ఎకరాలకి ఇచ్చారు. రాజీవ్ భీమాది గారు 2 లక్షలు. ఇగో ఇలాన్నీ కూడా మనం అనుకున్నవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. సో ఇదంతా కూడా మనం అనుకున్నది, ఇవన్నీ పెండింగ్లోనే. ఈ పెండింగ్లో ఉన్న అన్ని కంప్లీట్ అయితే ఎంత వస్తుంది? 54 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. అప్పుడు ఆ 54 లక్షల ఎకరాలకి సాగునీరు అందితే అప్పుడు తెలంగాణ యొక్క టోటల్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఎంత రీచ్ అవుతుంది? 127.5 లక్ష ఎకర్స్కి రీచ్ అవుతుంది. గాట్ ఇట్? ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్టులు అన్నమాట మనకి. ఓకేనా, రైట్. సో బడ్జెట్ కేటాయింపులు వివరాలు. సో ఇప్పటివరకు ఇరిగేషన్ సెక్టార్కి మనం ఎంత కేటాయించాము? తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఇప్పటివరకు కేటాయించిన బడ్జెట్ అంటే, ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి, బడ్జెట్ అని చెప్తున్నాం, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇయర్. బడ్జెట్ మీన్స్ ఇయర్ ద మనకి గవర్నమెంట్ అలోకేషన్ చేసింది. అంటే గవర్నమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ ద్వారా అలోకేషన్ చేసింది మాత్రమే ఉంది. దాని కానీ మనకి అవుట్ సైడ్ బడ్జెట్ తీసుకొచ్చిన లోన్స్ అనేటివి ఇంక్లూడ్ అవ్వలేదు దీంట్లో. ఓకే, లోన్స్ అనేది ఏం చేశారు? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఒక కార్పొరేషన్ని పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకున్నారు వీళ్ళు. ఓకేనా, ఈ బడ్జెట్ అలొకేషన్స్ అంటే ఎవ్రీ ఇయర్ మనకి ప్రతి ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో సాగునీటి రంగానికి ఎంత ఇచ్చారు అనేది ఇక్కడ. ఓకే, అర్థమవుతుందా అది? సో మొత్తం చూడండి, ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతాల్లో సాగునీటి రంగానికి ఇప్పటివరకు కేటాయించింది 1,87,000 కోట్లు. ఇందులో రాష్ట్రానికి ముందు తెలంగాణ రాష్ట్రానికి కొద్ది 54,000 కోట్లు కేటాయించగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో ఇంత కేటాయించారు బడ్జెట్లో. ఎంత? 1,33,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది అంటే చెప్తాయి, మళ్ళీ ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు. ఇక్కడ చూడండి, అది వైట్ పేపర్ మీకు ఏం అర్థం కాదు. ఆ వైట్ పేపర్ అనేది మీకు జస్ట్ ఎవిడెన్స్ కోసమే చూపించడం జరిగింది. కానీ అధ్యయనం అనుకో, మనం ఎగ్జామ్ పర్పస్లో ఏం ఆన్సర్ పెట్టలేము. సో మనం ఎగ్జామ్ పర్పస్లో కన్వర్ట్ చేయాలి కదా. అది చూడండి, ఇక్కడ మొత్తం బడ్జెట్లో ఇచ్చిన అమౌంట్ ఇరిగేషన్ సెక్టార్కి, ఇక్కడ ఏంటి టోటల్ ఎక్స్పెండిచర్ ఏం పెట్టారనేది చూద్దాం ఒక్కసారి. చూడండి, ఇక్కడ ఏమన్నారు, 2014 సంవత్సరం నాటికి, అంతకుముందు కూడా చెప్పాను అండి, యాభై 54,000 ఎకరాలకి ఖర్చు పెట్టి 58,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన, రైట్? రైట్. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది. నెక్స్ట్ 2014 నుంచి 2024 వరకు 1,33,000 కోట్లు మాత్రమే అలోకేట్ చేశాం. దేనికి అలోకేట్ చేసాం? ఇది బడ్జెట్ అలోకేషన్, ఖర్చు కాదు. ఖర్చు ఇక్కడ ఉంది. ఖర్చు ఇంతకుముందు చెప్పా 54 ప్లస్ ఇది 54,000 కోట్లు ఖర్చు చేసి ఇంతకుముందు నేను ఏం చెప్పా, 54 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము. ఇక్కడ ఇది ఇన్ని ఖర్చు చేసి 58.5 లక్ష ఎకర్స్కి నీళ్ళు ఇచ్చామని చెప్పాను ఎక్కిది. సో ఇది మనం ఖర్చు చేసింది, కానీ ఖర్చు చేసింది ఎక్కువ ఉంది, కానీ బడ్జెట్లో గవర్నమెంట్ ఇచ్చింది తక్కువ ఉంది. అంటే మిగతా ఏం తీసుకొచ్చాం? లోన్లు తీసుకొచ్చాం. మనకు బడ్జెట్ ద్వారా వచ్చింది ఎంత? ఇక 1,87,000 ఇన్ని వచ్చింది, కానీ మనం ఖర్చు చేసింది ఎంత? 2,35,000 కోట్లు ఖర్చు చేసాం. అంటే మిగతా అంతా ఏం తీసుకొచ్చారు? ఈ గ్యాప్ అంతా కూడా ఏమి ఎత్తుకొచ్చారు మన వాళ్ళు? ఈ గ్యాప్ అంతా కూడా లోన్స్ తీసుకొచ్చారు. ఈ గ్యాప్ అంతా
లోన్స్ తీసుకొచ్చారు. అదే మనం మాట్లాడుకోవాల్సింది. ఈ గ్యాప్ అంతే ముందు మన లోన్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. సో ఓవరాల్గా బడ్జెట్లో అలొకేట్ చేసింది 54,000 కోట్లు, అండ్ ఇక్కడ కూడా 133,000 కోట్లు అలొకేట్ చేశారు. ఇది ఎప్పుడు? అప్ టు 2014, అంటే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. సో రైట్, సో ఇక్కడ తీసుకుంటే 2014 నుంచి 2024 వరకు ఇక్కడ తీసుకుంటే మనకి ఎంత? 133,000 కోట్లు ఉన్నాయి. 133,000 కోట్లు మొత్తం టోటల్గా. సో ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఇప్పటివరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో మనం ఖర్చు పెట్టింది ఎంత? 187,842 కోట్లు మనం ఖర్చు పెట్టింది. రైట్, సారీ బట్ ఖర్చు పెట్టింది కాదు, ఏంటిది అలొకేషన్. ఓకే, ఇక ఖర్చు పెట్టింది ఎంత? ఖర్చు పెట్టింది ఇది సేమ్. సో 54,200 అంటే కొంచెం పెరిగింది ఖర్చు ఇంత అలొకే, అంటే మిగతాది ఏం చేసాం? చిన్న చిన్న లోన్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ 133,000 ఉంటే ఎంత ఖర్చు పెరిగింది? 100,000 అంటే బడ్జెట్లో 133,000 కోట్లే అలొకేట్ చేశారు లాస్ట్ 10 ఇయర్స్ కలిపి, కానీ ఖర్చు చేసింది ఎంత? 181,000 కోట్లు. అంటే దాని అర్థం ఏంటిది? 50,000 కోట్లకి పైగా ఏమున్నాయి? లోన్స్ పెండింగ్లో ఉన్నాయి. దాని అర్థం చూడండి, ఇక్కడనే తెలిసిపోతుంది కదా, 133,000 ఇక్కడ 181,000 అంటే అప్రాక్సిమేట్ అటు ఇటుగా. సో ఒక 50,000 కోట్లు అనేటివి ఏమున్నాయి? మనమే అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ 187,000 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ మొత్తం ఎంత? 235,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎంత? 235,000 కోట్లను ఖర్చు పెట్టడం అనేది జరిగింది. 235,000 కోట్లు. క్లియరా? సో కాబట్టి ఇది బడ్జెట్ అలొకేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్. రైట్, సో దీంట్లో మళ్ళీ ప్రాజెక్ట్ వైజ్ తీసుకుంటే మనకి ఇంత అవసరం లేదు ఎగ్జామినేషన్లో, బట్ చిల్ మీ ఏమంటారు మీ అవగాహన కోసం. మేజర్ ఇరిగేషన్ కోసము ఇంత బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్టర్ ఫార్మేషన్ మొత్తం మేజర్ ఇరిగేషన్ కోసం ఇంత ఖర్చు పెట్టాం, మైనర్ ఇరిగేషన్ 6,000 ఖర్చు పెట్టాం. అండ్ ఇక్కడ తీసుకుంటే సో మనకి 22,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇక్కడ 19,000 కోట్లు మొత్తం 180,000 కోట్లకు ఖర్చు పెట్టినట్టు మనకి. సో బడ్జెట్లో అలొకేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట మొత్తం బడ్జెట్. ఓకే, మొత్తం బడ్జెట్ అలాగే జస్ట్ మీ అవగాహన కోసం, పెద్దగా ఎగ్జామ్లో అంత అవసరం లేదు, ఇది చాలు మనకి. ఓకే, మీరు అంత చదువుకుంటే మనం పిహెచ్డీ చేయాలి. నెక్స్ట్ సంవత్సరం వారీగా చేసిన ఖర్చులు. ఖర్చు ఎంత? ఇంతకుముందు చెప్పాం మొత్తం ఎంత అయితే ఖర్చు చూడండి, 181,000 కోట్లు ఖర్చు పెట్టాము ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ. బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ ఎంత ఉంది? 54,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఆల్రెడీ మీకు మైండ్లో ఫిక్స్ అయింది. సో ఆ 54,000 కోట్లలో కనుక తీసుకుంటే మేజర్ ఇరిగేషన్ కోసం ఎంత? ఇంత ఖర్చు పెట్టాము. రాష్ట్ర నిధులు అంటే గవర్నమెంట్ కేటాయించింది బడ్జెట్లో. రుణం అంటే లోన్. లోన్ ఏమైనా తీసుకున్నామా? లేదు, జీరో లోన్. ఓకేనా? సో మొత్తం గవర్నమెంటే ఇచ్చింది. ఇక్కడ చూడండి, 2014 నుంచి 2014 ద్వారా సో మేజర్ ఇరిగేషన్ మీద 84,000 కోట్లు ఖర్చు పెట్టాము మనము, అంటే రాష్ట్రం బడ్జెట్లో ఇచ్చింది 84,000 కోట్లు. ఇంకా ఏం తీసుకున్నాం మనం? లోన్ తీసుకున్నాం. ఈ 84,000 కోట్లు ఓన్ లోన్. మొత్తం ఎంత అయినాయి? 168,000 కోట్ల లోన్ అయింది. ఓకేనా? నెక్స్ట్ మీడియం ఇరిగేషన్ తీసుకుంటే నెక్స్ట్ 1271, ఇక్కడ 10,000 కోట్లు, ఇక్కడ 300 కోట్లు. మొత్తం ఎంత? 181,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది లాస్ట్ 10 ఇయర్స్ లోపల. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే, బిఫోర్ 2014 మనకి జీరో, అసలు లోన్స్ మీద మనం డిపెండ్ అవ్వలేదు. జీరో లోన్స్ ఉంటే ఇక్కడ 84,000 కోట్లు ఓన్లీ లోన్లే ఉన్నాయి. మొత్తం లోన్లు తీసుకొచ్చి ఖర్చు చేయడం జరిగింది. 181,000 కోట్లు ఏవైతే మనం ఖర్చు చేశామో, ఈ 181,000 కోట్ల ఖర్చు ఏదైతే ఉందో, ఈ ఖర్చు మొత్తం కూడా దాదాపు దేంట్లో ఉంది? ఇది లోన్లలోనే ఉంది. 84,000 కోట్లు దేంట్లో ఉన్నాయి? లోన్లలోనే ఉంది. మొత్తం ఖర్చు చేసి దాంట్లో ఓకే చూడండి, ఇక్కడ కింద మనకి స్టేట్మెంట్లు ఏమిచ్చారు, ఇది ఎగ్జామ్ రావడానికి ఛాన్స్ ఉంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన వ్యయం అంటే చేసిన ఖర్చు ఎంత? 54,000 కోట్లు. రాష్ట్ర నిధులు ఆర్ ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది, అంటే ఎలాంటి లోన్స్ తీసుకోలేదు అది చేయబడిందని పై పట్టికలో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ జీరో లోను, ఇదంతా కూడా ఎవరు కేటాయించారు? 54,000 కోట్లు గవర్నమెంటే కేటాయించింది, ఎలాంటి లోన్ తీసుకోలేమని పై పట్టిక తెలుపుతుందని చెప్పారు. నెక్స్ట్ ఏమన్నారు చూడండి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన 181,000 కోట్లలో 84,000 కోట్లు అంటే దాదాపు 46% అనేది ఏంటిదంట? రుణ భాగము. లోన్స్ తీసుకునే ఖర్చు చేయడం జరిగింది. మరి ఇక్కడ జీరో ఉండాలి, అక్కడ జీరో ఉందా? లేదు. 84,000 కోట్లు అంటే మొత్తం ఖర్చు చేసింది ఎంత? 81,000 కోట్లు. మనం తీసుకున్న రుణం ఎంత? 84,000 కోట్లు లాస్ట్ 10 సంవత్సరాలలోనే. అంతకుముందు 54,000 కోట్లు ఖర్చు పెట్టి 58 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, కానీ ఎలాంటి రుణం తీసుకోలేదు. కానీ ఇప్పుడు మనము ఖర్చు పెట్టింది ఎంత? 181,000 కోట్లు ఖర్చు పెట్టి మన నీళ్ళు ఇచ్చింది ఎంత? 15.8 లక్షల ఎకర్స్కి నీళ్ళు ఇచ్చాం. ఒక ఎకరానికి ఎంత తగిలెట్టాం? 11.5 లక్షలు. అదే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ ఎంత? 93,000 కోట్లు 93,000 రూపాయలు ఒక ఎకరానికి సాగునీరు అందించడానికి ఖర్చు పెట్టాం మనం.
తెలంగాణ వచ్చిన తర్వాత 11.5 లక్షలు ఖర్చు పెట్టాము ఒక ఎకరానికి సాగునీరు అందించడానికి కోసం. దాంట్లో 46% నేను తీసుకొచ్చాం, రుణాలే తీసుకొచ్చాం. మనం ఖర్చు పెట్టిన దాంట్లో గత 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి 181,000 కోట్లలో 84,000 కోట్లు అనేది ఏంటి, రుణ సదుపాయం ద్వారానే లోన్స్ ద్వారానే పొందాము. అంటే 46% లోన్స్ మాత్రమే, అవి 46% ఏంటి కంప్లీట్గా ఏం తీసుకొచ్చాం మనం, లోన్సే తీసుకురావడం జరిగింది. క్లియర్ రైట్. చూడండి ఇక్కడ ఇది కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే ఒకసారి చదువు, చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓపిక ఉండాలి, ఓపిక లేకుంటే ఇంకా మార్కులు రావు నీకు ఎకానమీలో, ఎప్పటికీ మార్కులు రావు నువ్వు, ఎప్పటికీ గ్రూప్ 2 గ్రూప్ 3 కొట్టలేవు, ఇన్నే ఉండాలి. అర్థమవుతుందా? ఇదే లాస్ట్ అండ్ ఛాయిస్ అండి, మళ్ళీ చెప్తున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డక్కా. నీకు మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి, ఇంకా మళ్ళీ చదువుతా, ఇంకో ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ పక్కన పెట్టండి. మూసుకొని ఏం చేయాలి, చదవాలి. అర్థమవుతుందా? కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. ఓపిక లేకపోతే ఇప్పుడు రాణించలేవు. నేను చెప్పేటివి మీకు హట్టింగ్గా ఉండొచ్చు, హార్ష్గా ఉండొచ్చు, కానీ పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రౌండ్ రియాలిటీలో ఉండండి. మీరు కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, సార్ తిడతాడు, ఊకే అది కొడతాడు, ఇది కొడతాడు, కింద కమెంట్ కొడతాడు, ఇవి కాదు ముచ్చట. మనం ఏంటిది అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా, నీవు ఎక్కడున్నావు కాంపిటీషన్ లెవెల్లో, అది ఫస్ట్ తెలుసుకో. రైట్. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు 214 వరకు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించారు. ఓకే, 2014 నుంచి 2023 వరకు, ఇది స్టేట్మెంట్ మనకు డైరెక్ట్గా పడడానికి అవకాశం ఉందమ్మా. 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర నిధులు నిరంతరం 100% అనేది ఉండింది, 47% తగ్గుతూ వచ్చింది. 2014 జీరో నుంచి 39% పెరిగింది. ఏమైనా అర్థమైనా? ఒకప్పుడు ప్రాజెక్టులకి గవర్నమెంటే ఇచ్చేది ఫండింగ్ బడ్జెట్లో, కానీ బడ్జెట్లో ఒకప్పుడు గవర్నమెంటే ప్రొవైడ్ చేసేది బడ్జెట్ ద్వారా ఎంత, 100%. కానీ 100% గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే బడ్జెట్లో అలొకేట్ చేసే ఫండ్ 100% నుంచి ఎంత తగ్గిపోయిందట, 47% తగ్గిపోయింది. ఎంతకు తగ్గిపోయింది? 47% తగ్గిపోయింది. అంటే బడ్జెట్లో నీటిపారుదల రంగానికి డబ్బులే కేటాయించట్లేదు, 47% తగ్గించేశారు. ఒకప్పుడు ప్రతి ప్రాజెక్టుకి 100%, ఈ ప్రాజెక్టుకి 100 కోట్లు కావాలంటే 100 కోట్లు గవర్నమెంటే ఇచ్చేది. ఇప్పుడు 100 కోట్లు గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ఎంత ఇస్తుంది, 47 కోట్లే ఇస్తుంది, మిగతా ఏం తీసుకో, లోన్ తీసుకో అని చెప్తుంది అదనమాట. సో రుణాల నిధుల శాతం, ఒకప్పుడు మనకు లోన్స్ అనేది ఎంత ఉండే, లోన్స్ అనేది 0% ఆఫ్ ద లోన్స్ తీసుకున్నాం మనం. కానీ 2023 తీసుకుంటే 39% ఇరిగేషన్ ఫండ్ అంతా కూడా మనకు లోన్స్ ద్వారానే తీసుకురావడం జరిగింది. ఒకసారి టేబుల్ చూద్దాం మనం. ఇక టేబుల్ చూస్తే ఇలా ఉంది మనకి, ఇలా టేబుల్ అనేది పర్సంటేజ్ ఆఫ్ ద లోన్స్ చేయచ్చు. 2014 ఇంత ఖర్చు పెట్టాము, ఇక్కడ రుణం ఇంత, సో ఇక్కడ ఇంత చూడండి, 50-50 ఉంది ఇక్కడ. ఇది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చింది, ఇది బయట బ్యాంకులో నుంచి లోన్ తీసుకుంది, మొత్తం ఇంత ఉంది. అంటే ఎంత, 50%. సో ఇక్కడ 2014 బిఫోర్ 45,000 కోట్ల రాష్ట్రం ఒక రాష్ట్రం బడ్జెట్ ద్వారా ఇచ్చింది, 0 ఇంత ఖర్చు పెట్టాము, ఇది వాటా 0 ఉంది మనకి. సో మొత్తం చూడండి, 130,000 కోట్లు రుణం ద్వారా ఇంత, 2,14,000 కోట్లు 61% రాష్ట్రం వాటా ఉంటే 39% ఏంటిది లోన్ల ద్వారానే తీసుకొచ్చి ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు. లోన్స్ రీపేమెంట్ అవన్నీ కూడా సో జరిగాయి. సార్ ఇంతకు ముందే సార్ 181,000 కోట్లు అన్నారు కదా, అంటే ఇంకా 181 కోట్లు ఉన్నాయి, దాంట్లో ఇదంతా రీపేమెంట్ అయిపోయిన డాటా ఇదంతా కూడా. ఓకే, సో ఇలా ఉంది మనకి. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఈ టేబుల్ అనేది మీకు అర్థం కాకపోతే ఉపేంద్ర సినిమాలాగా ఉంటే ఇక్కడ చూడండి. ఇగో రాష్ట్రం అనేది ఒకప్పుడు రాష్ట్ర బడ్జెట్లోనే కేటాయించేవాళ్ళు చూడండి, 45,000, 63,000, 11,000 చూడండి. లోన్ తీసుకున్నామా, రుణం అంటే ఏంటి, లోనే కదా. సో రుణం అంటే ఏంటి, లోనే కదా. లోన్ అనేది ఏముంది ఇక్కడ, 0 ఉంది లోన్. కానీ వరుసగా గ్రాడ్యువల్ ఏమైంది, లోన్ పెరుగుతుంది చూడండి, 480 నుంచి 10,000, 10,000 నుంచి 21,000, ఆ తర్వాత 14,000, 10,000, 16,000, ఆ తర్వాత 8,000, ఆ తర్వాత మళ్ళీ 0. మొత్తం ఎంత, 84,000 కోట్లు అనేది మనం ఏం తీసుకున్నాం, లోన్సే తీసుకున్నాం మనం. గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది. ఓకేనా, గ్రాడ్యువల్గా రాష్ట్రం యొక్క వాటా ఏమైంది, రాష్ట్రం అంటే మన గవర్నమెంట్ బడ్జెట్లో అలొకేట్ చేసే ఫండ్స్ ఏమైనా తగ్గినాయి. బడ్జెట్లో అలొకేట్ చేయకుండా ఏం చేసింది, లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది బయట నుంచి. సో కాబట్టి ఇక్కడ చూస్తే మనకి బడ్జెట్ అలొకేషన్ అంటే, సో ఇది 2014 వరకు, ఇది ఏంటిది మనకు రాష్ట్రం సిద్ధించిన తర్వాత, ఇది మొత్తం కనుక తీసుకుంటే నీకు 130,000 కోట్లు జస్ట్ బడ్జెట్లో అలొకేట్ చేసింది మొత్తం. ఎంత, 58 సంవత్సరాలలో తెలంగాణ, మన ఎంటైర్ తెలంగాణలో ఈవెన్ ఇంక్లూడింగ్ సమైక్యాంధ్ర. సో ఇక్కడ రుణం తీసుకున్నది ఎంత, 84,000. రుణం తీసుకున్నది ఎంత, 84,000. మొత్తం ఎంత, సో 200,000, సో 14,000. సో దీంట్లో గవర్నమెంట్ యొక్క షేర్ ఎంత, మొత్తం అన్ని సంవత్సరాలు కలిపితే 61%, 31% ఏంటిది మనకి, ఇవే ఉన్నాయి. కానీ ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత చూద్దాం, జస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత పరిశీలిద్దాం మనం ఇక్కడ నుంచి.
ఇక్కడ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఇదంతా ఏంటిది, ఫస్ట్ బిఫోర్ తెలంగాణ, ఈ 40,000 కోట్లు అనేది బిఫోర్ తెలంగాణ. తెలంగాణ అది వచ్చిన తర్వాత మనం పరిశీలిద్దాం. తెలంగాణ వచ్చిన తర్వాత పరిశీలించినాం అనుకో, ఒకసారి ఇక్కడ చూడండి, 100% అనేది ఫస్ట్ 2 సంవత్సరాలు గవర్నమెంట్ అనేది 100% ఇచ్చింది. ఓకే, తర్వాత చూడండి 2016 సంవత్సరంలో 96% ఇచ్చింది గవర్నమెంట్. ఆ తర్వాత ఇగో 50% ఫండ్స్ ఇచ్చింది. ఆ తర్వాత 26% ఫండ్స్ ఇచ్చింది గవర్నమెంట్ వాటా. ఆ తర్వాత 37%, ఆ తర్వాత 39%, ఆ తర్వాత 42%, ఆ తర్వాత 47%. అంటే మిగతా అంతా ఏం తీసుకున్నారు చూడండి, 50% లోను, 74% లోను, 63% లోను, 61% లోను, 58% లోను, 53% లోను, ఆ తర్వాత 50% లోను. ఇదంతా యావరేజ్గా తీస్తే ఎంత వస్తుంది మనకి? 39%. ఇదంతా కూడా యావరేజ్గా తీసుకుంటే ఎంత వస్తుంది? 61%. కానీ 61% రావడానికి రీజన్ ఏంటిది? బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణనే సో లోన్స్ లేవు. ఇక్కడ తీసుకుంటే చూడండి, కరెక్ట్గా 2015 నుంచి సార్ రెండవసారి గెలిచినాక స్టార్ట్ చేశాడు దీనమ్మ, లోన్లు తీసుకొని మొత్తం నాకన్నా లోన్స్ ఎవ్వడు వాడలేడు అన్నట్టు మొత్తం వాడి పడేసినాడు ఇష్టం ఉన్నట్టు. అన్ని లోన్స్ ఉన్నాయి, 60%, 70% లోన్స్ అన్ని కాళేశ్వరము పాలమూరు మిషన్ భగీరథ నూకి చంపేసినారు మొత్తం. సో చూడండి 50-50 ఇట్లా ఉన్నాయి మనకి పరిస్థితి. మొత్తం యావరేజ్ తీస్తే 39%. ఇది యావరేజ్ ఎందుకు ఇక్కడ తక్కువ వచ్చింది అంటే అంతకుముందు లేవు కాబట్టి తక్కువ వచ్చింది, ఇక్కడ అంతకుముందు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ లేకపోతే ఈ మొత్తం లోన్స్ ఇదే ఎక్కువ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఇలా గవర్నమెంట్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. సరే ఈ డీటెయిల్స్ అని అడుగుతారా సార్ ఎగ్జామినేషన్లో, మీరు మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు సార్ అంటారు. సరే నేనేమో ఓవర్ యాక్షన్ చేయాలి, కానీ ఇదంతా కాదు, కానీ ఇది అవసరం మనకి, ఇది డాట అవసరం మనకి. ఓకేనా? ఆ డాట అవసరం. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకుంటారా, గుర్తుపెట్టుకుని మీకు ఇష్టం, కానీ మీ ఇష్టం, అది జస్ట్ మీకు వదిలేస్తా, బట్ అది అవసరం మనకి. ఓకేనా? అలా ఉన్నాయి మనకి. సో ఇంత ముందు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు, ఈ డబ్బులు బడ్జెట్ అలొకేషన్లో మనకు డబ్బులు కేటాయించారు కదా, ఈ బడ్జెట్ అలొకేషన్ డబ్బులు మన రాష్ట్రం యొక్క స్థూల దేశీయోత్పత్తి తోటి పోలిస్తే, అంటే జిఎస్డిపి, ఓకే, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మనకి స్థూలోత్పత్తి జిఎస్డిపి తెలుగులో ఏమంటారు అంతేనా? ఓకే. సో ఆ జిఎస్డిపితో మన జిఎస్డిపితో కంపేర్ చేస్తే అసలు గవర్నమెంట్ అనేది ఎంత కేటాయించింది, మన జిఎస్డిపితోటి కంపేర్ చేస్తే గవర్నమెంట్ అనేది ఎంత కేటాయించింది వీటికి సంబంధించి? ఇరిగేషన్ సెక్టార్కి ఇప్పుడు 2014-15లో నీటిపారుదల బడ్జెట్ మనకు బడ్జెట్లో ప్రకటించింది ఎంత? 6,500 కోట్లు. ఆ తర్వాత 8,500 కోట్లు, 25,000 కోట్లు, ఇలా బడ్జెట్లో ఇంత అమౌంట్ మనకి ఇచ్చారనమాట మనకి మొత్తం. ఆ టైం లోపల 6,500 కోట్లు కేటాయించినప్పుడు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి, దీని తగలయ్య ఇవి ఎవడో కానీ డాక్యుమెంట్ తయారు చేసినాడు వాడు, గూగుల్ ట్రాన్స్లేట్లో పెట్టినాడు దీన్ని, అక్కడ గూగుల్ ట్రాన్స్లేట్లో రివర్స్ వచ్చింది. చూడండి ఏమన్నాడు, జిఎస్డిపి కాకుండా జిడిఎస్పి అంట. ఓకే, రైట్. ఆ టైంలో తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత? సో తెలంగాణ యొక్క మన సో ఉత్పత్తి జాతీయ స్థూల ఉత్పత్తి ఎంత ఉంది? సో మనకి 5,00,000 కోట్లు ఉంది. ఈ 5,00,000 కోట్లలో కేటాయించింది ఎంత? 6,500 కోట్లు. ఎంత? ఇంత మైన్యూట్ పర్సెంట్ ఇది, ఎంత? 0.29% మాత్రమే కేటాయించడం జరిగింది మనకి, మన దాంట్లో వాటా చూస్తే ఇది. సో నెక్స్ట్ ఇక్కడ 576,000 కోట్లు ఉంటే ఇక్కడ కేటాయించింది ఎంత? ఇది. సో ఇలా మనకి ఇది మన జిఎస్డిపి వాల్యూ పెరుగుతూ పోయింది. ఇక్కడ 5.7 నుంచి 6.5 లాక్ కోర్, 7.5, 8.5 లాక్ కోర్, 9.5 లాక్ కోర్, 9.4 కోర్, 11.2, 13.2, ఇలా మన జిఎస్డిపి పెరిగింది 14,00,000 కోట్లకి. కానీ జిఎస్డిపి పెరిగిన కొద్దీ మనం స్పెండ్ చేసే అమౌంట్ దేంట్లో, ఇరిగేషన్ సెక్టార్లో మనం స్పెండ్ చేసే అమౌంట్ అంతా కూడా తగ్గింది. అంటే బడ్జెట్ ద్వారా ఇవ్వట్లేదు, బయటకు వెళ్ళి లోన్ తెచ్చుకుంటున్నారు. మనం చాలానే స్పెండ్ చేసాం, కానీ స్పెండ్ చేసిందంతా కూడా మనకు బడ్జెట్లో ఫండ్స్ అలొకేట్ చేయలేదు. బడ్జెట్లో ఫండ్స్ అలొకేట్ చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్సెస్, మనం కట్టిన ట్యాక్సెస్ ద్వారా వచ్చిందని గవర్నమెంట్ వాడుకుంటుంది. లోన్ తీసుకురావాల్సిన అవసరం లేదు, మనకి ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ మీద బర్డెన్ పడదు, మన మీద ట్యాక్సులు పెంచరు, మనకు బర్డెన్ పడదు. కానీ మనం అలా చేయలేదు. చూస్తే మనకి చూడండి, గ్రాడ్యువల్గా ఇరిగేషన్ సెక్టార్కు ఉన్న అమౌంట్ తగ్గిపోయింది. చూడండి ఒకప్పుడు మన జిఎస్డిపిలో ఎంత? 1.29 స్పెండ్ చేస్తే ఇక్కడ 1.47కి పెరిగింది. సో ఈ ఒక్క ఇయరే కొద్దిగా ఎక్కువగా ఉంది. అప్పట్లో కొత్త కదా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ 2016లో మనము కేసీఆర్ సారిని గమనించలే కదా, సార్ ఏం చేస్తాడో, సార్ మంచోడే అనుకుంటే అందరం, రెండోసారి కూడా కుదిరి తిని ఏం చేస్తాం. సో అట్లా మనకు తెలియలేదు కదా. అట్లా ఇట్లుంది ముచ్చట. చూడండి గ్రాడ్యువల్గా మనకు బడ్జెట్లో అలొకేట్ చేసేదంత తగ్గించి లోన్స్ మీద ఎక్కువ మొత్తంలో డిపెండ్ అయినట్టు మన డాటా చెప్తుంది. సో 3.79 అండ్ నెక్స్ట్ ఏంటి 3.34, నెక్స్ట్ ఏంటి 2.92. ఇక్కడ చూస్తే మరీ దారుణంగా పడిపోయింది. చూడండి లెస్ దాన్ 1%, అంటే మన జిఎస్డిపిలో లెస్ దాన్ 1% కేటాయిస్తుంది. మామూలుగా ఏమంటాం మనం, హెల్త్కి కేటాయించాలి, ఎడ్యుకేషన్కి కేటాయించాలి మోర్ దాన్ 10% అంటామా లేదా? 10% ఎడ్యుకేషన్ కేటాయించాలి జిఎస్డిపిలో, 5% మనకి దీంట్లో కేటాయించాలి అనుకుంటాం మనం జనరల్గా, హెల్త్ ఎడ్యుకేషన్లో 5% కన్నా ఎక్కువ ఉండాలని అనుకుంటాం.
ఇటు చూస్తే ఇరిగేషన్ సెక్టర్ మేజర్ అన్నాడు సారు, కోటి ఎకరాల మాగానని ఆ పిచ్చి తుగ్లక్ పేపర్ రాసింది. మరి బడ్జెట్ అలొకేషన్స్ చూస్తేనేమో ఎంత ఉంది ఇంత తక్కువ ఉంది. ఏది ఇడ చూడండి, కోటి ఎకరాల మాగానికి 7 ఉంది, కోటి ఎకరాల మాగాని ఇవ్వాలంటే ఈవెన్ 1% కూడా ఖర్చు చేయట్లేను. అంటే బడ్జెట్లో అంటే జిఎస్డిపిలో లెస్ దాన్ 1% మనం ఖర్చు చేసాం. ఓకే, సో 0.99 చూడండి, ఇంత తక్కువ ఉంది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవబోతుంది. మనకి జిఎస్డిపిలో షేర్ పైగా తీసుకున్నప్పుడు లేటెస్ట్ డేటా, మరి ఓల్డ్ డేటా కాకుండా ఈ లేటెస్ట్ డేటా అడుగుతాడు. 2023-24 సంవత్సరంలో మన జిఎస్డిపితో పోల్చినప్పుడు ఇరిగేషన్ సెక్టార్కి ఎంత కేటాయించారు అంటే ఎంత, 0.66 మాత్రమే. ఎంత? 0.66 మాత్రమే కేటాయించడం జరిగింది. 0.5 కాదమ్మా. ఓకే, మన 0.5 అనుకున్నారు, 0.5 కాదు, ఎంత, 0.66. ఓకేనా, 0.66 అనేది కేటాయించడం జరిగింది మనకి. జస్ట్ ఇది, దానికన్నా ముందు ఏమన్నా గుర్తుంచుకుంటే కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇది అంటే ఒకవేళ అనుకుంటే వాడు అనగచ్చు డైరెక్ట్ లెస్ దాన్ 1% అని గుర్తుపెట్టుకున్నా అంతే, లెస్ దాన్ 1% ఈజీగా మనకి గుర్తు, లెస్ దాన్ 1%. ఇక హయ్యెస్ట్ ఏమైనా కేటాయించారంటే 2016-17లోనే కేటాయించారు, 25,000 కోట్లు కేటాయించారు అది. ఆ తర్వాత కూడా 25,000 కోట్లు కేటాయించారు 2-3 సంవత్సరాలు వరుసగా, 2016, 2017, 2018 ఈ వరుసగా 3 సంవత్సరాలు 25,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది. అప్పుడు అప్పుడున్న జిఎస్డిపితో కంపేర్ చేస్తే ఎంత ఇవి, వీళ్ళ జిఎస్డిపి తోటి ఇగో ఇది 3%, 3.4, 3.7% ఉన్నాయి. ఓకే రైట్, ఎకనామిక్ కోర్స్ అనేది మీకు అవైలబిలిటీ ఉంది. సో ఎవరైనా కావాలంటే తీసుకోండి. ఫిబ్రవరి 29th వరకు మాత్రమే 1,000 రూపీస్ ఉంటుంది, ఆ తర్వాత 2,500 అవుతుంది మార్చ్ 1st నుంచి. మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. ఆల్రెడీ కంటెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇన్ని యూట్యూబ్లలో నాకు 1,500 వీడియోస్ చూస్తున్నారు రైట్. సో మేము ఎంత కంటెంట్ ఇచ్చినా మావి ఎక్కడ తీసుకుంటారు. మీరు ఏం చేస్తారంటే మీరు టైంపాస్ కోర్సులు బాగా ఇష్టపడతారు. మీకు కంటెంట్ ఉంటే మనకు చూడచేత కాదు, కంటెంట్ ఉంటే మనం రాసుకో చేత కాదు, కంటెంట్ ఉంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వ చేత కాదు. మనకేం కావాలి, బుక్ పట్టాలి, గీతలు గీయాలి. అట్లా గీతలు గీస్తే ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి వస్తుంది కదమ్మా జాబ్. మరి మనం ఎందుకు దానికి, మనం ఎందుకు మరి స్ట్రాంగ్ కాంపిటేటర్గా అవ్వాలి అంటే ఎట్లా, మరి నువ్వు కొంచెం ఎగ్జామినేషన్ పరిధిని దాచి బియాండ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. బియాండ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అప్పుడు ఎగ్జామ్ని టచ్ అవుతావు. నువ్వేం చేస్తున్నావు, లో లెవెల్లో ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టాలంటే ఎడికిల్ అవుతుంది అది, కానీ ముచ్చట నువ్వు ఆల్రెడీ. సో బియాండ్ ఎగ్జామ్, ఎగ్జామ్ పరిధి దాటి ఒక 30% ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ పరిధి దాటి 30% ఎక్స్ట్రాగా ప్రిపేర్ అయితే అప్పుడు ఎగ్జామ్ స్థాయిని రీచ్ అవుతావు నువ్వు. నువ్వు అది చేయట్లేవు, ఎగ్జామ్కి 30% బిలో ప్రిపేర్ అవుతున్నావు. ఇంకేడా ఉంటావు మనం, అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతావు. మళ్ళీ అప్పుడు గుండె జారే గల్లంత ఏదైనా ఉండదు, ఏమైనా ఉండదు. ఓకే రైట్, ఇవి ఇరిగేషన్ వైజ్ ప్రాజెక్ట్ అలొకేషన్స్. మన పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే మనకి తీసుకుంటే ఇది మేజర్ ఇరిగేషన్, ఇవి మేజర్ ఇరిగేషన్కి ఎంత అలొకేట్ చేసాము, ఇది మీడియం ఇరిగేషన్కి ఎంత అలొకేట్ చేసాము, అండ్ మైనర్ ఇరిగేషన్కి ఎంత అలొకేట్ చేసాము, ఇదంతా ఎంత అలొకేట్ చేసాము, ఎంత, 54,000 కోట్లు. ఇది ఇది తెలంగాణ రాకముందు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకుంటే ఇవన్నీ కూడా అలొకేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ అలొకేట్ చేసాం మళ్ళీ. ఓకే, ఇలా తీసుకుంటే మొత్తం కూడా ఇగో ఇలా ఉంది మనకి. ఇగో ఇవి 19,000 కోట్లు, ఇది 20,000 కోట్లు, ఇది 1,300 కోట్లు. ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది ఇది ఆల్రెడీ. అంటే సెక్టర్ వైజ్ తీసుకుంటే మేజర్ ఇరిగేషన్కి ఇంత అలొకేషన్ ఉంది, మైనర్ మీడియం ఇరిగేషన్కి ఇంత అలొకేట్ చేస్తారు, మైనర్ ఇరిగేషన్కి ఇంత అలొకేట్ చేస్తారు, అదర్ వాటికి ఇంత అలొకేట్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా, సో అలా తీసుకుంటే మనకి సో మొత్తంగా సో ఇప్పటివరకు మనము 73% ఫండింగ్స్ అంతా కూడా మేజర్ ఇరిగేషన్ మీదనే స్పెండ్ చేసాం, అండ్ మీడియం ఇరిగేషన్ మీద 3.3% ఫండ్సే స్పెండ్ చేసాము. మనము మైనర్ ఇరిగేషన్ మీద 12.4 అమౌంట్ ఫండ్ స్పెండ్ చేయడం జరిగింది. దాదాపు మనం స్పెండ్ చేసిన అమౌంట్ లోపల మొత్తం కూడా దీనికోసమే స్పెండ్ చేసాం. మొత్తం 2014 నుంచి ఇప్పటివరకు కనుక తీసుకుంటే సో మొత్తం కూడా మనం స్పెండ్ చేసింది 73% మొత్తం దీనిపైనే. ఓకేనా, ఇది తెలంగాణ రాకముందు. తెలంగాణ రాకముందు ఎంత, 81% మేజర్ ఇరిగేషన్ మీద అండ్ 5.3 మీడియం ఇరిగేషన్ మీద, మైనర్ ఇరిగేషన్ మీద 8.5 స్పెండ్ చేశాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్లస్ రాకముందు రెండు కలిపితే 58 సంవత్సరాల యావరేజ్ కనుక తీసుకుంటే 73% ఫండింగ్ మన మేజర్ ఇరిగేషన్ మీదనే ఖర్చు పెట్టాం. 3.3% మనకి మీడియం ఇరిగేషన్ మీద అండ్ 12.4% మాత్రం మనము దేనిపైన ఖర్చు పెట్టాం, మైనర్ ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం అనేది జరిగింది. ఓకేనా, ఇదంతా కూడా మన లెక్కలు, సంవత్సరం వారీగా చేసిన లెక్కలు మీకు పీడిఎఫ్లో ఉంటుంది, మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఎంత ఎగ్జామ్లు ఎవరు అడరు, మేజర్ ఇరిగేషన్ మీద ఏ ఇయర్ ఎంత ఖర్చు పెట్టాం, మీడియం ఇరిగేషన్ మీద ఏ ఇయర్ ఎంత ఖర్చు పెట్టాం, దీని మీద అంతా కూడా మీకు పీడిఎఫ్ అనే టెలిగ్రామ్లో ఉంటే మీరు చూసుకోవచ్చు ఏ ఇయర్ ఎంత ఖర్చు పెట్టామనేది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సంవత్సరం వారీగా కేటాయింపులు.
సో మేజర్ ఇరిగేషన్కి ఎంత కేటాయించాము ఇదే కదా యావరేజ్గా తీసుకుంటే మేజర్ ఇరిగేషన్కి ఎంత 73%, సో ఇది 3.3%, ఈ 12.4% మనకి అదర్ ఇరిగేషన్కి 11.6. సో తెలంగాణ రాకముందు 81% మనం దేనిపైన ఖర్చు పెట్టాం, మేజర్ ఇరిగేషన్ పైన, మైనర్ ఇరిగేషన్ పైన 5.3, సో దీనిపైన 8.3, దీనిపైన ఎంత 4.3. సో మన ఇదంతా కూడా ఏంటిది, సో ఇది ఇది అనమాట టోటల్గా, ఓకేనా? సో ఇది కూడా ఏంటిది, సో ఇది అండ్ ఇది కూడా ఏంటిది, సో ఇది అనమాట 12.4, ఓకేనా? సో ఇలా తీసుకుంటే యావరేజ్గా తీసుకుంటే ప్లస్ ఇది ఇది ప్లస్ ఇది రెండు తీసుకుంటే ఈ ఇయర్స్ యొక్క యావరేజ్ ప్లస్ ఇది రెండు తీసుకుంటే 73. సో ఇది ప్లస్ ఈ అన్నిటి యొక్క యావరేజ్ తీసుకుంటే 3.3, ఇది ప్లస్ ఈ అన్నిట్లో యావరేజ్ తీసుకుంటే ఎంత 12.4 అనేది మనం పర్సంటేజ్లో తీసుకుంటే అమౌంట్ ఆఫ్ ద మనీ తీసుకుంటే. సో ఎగ్జామినేషన్లో ఇది పాసిబిలిటీ ఉంది. మన 73% దేనిపైన స్పెండ్ చేసాం మనం, మేజర్ ఇరిగేషన్ పైన, 12.4% ఎంత మైనర్ ఇరిగేషన్ పైన, మీడియం ఇరిగేషన్ పైన ఎంత 3.3 ఉన్నాయి. అది కూడా మనం ఇంతకు ప్రీవియస్గా కూడా చూడడం జరిగింది. మేజర్ ఇరిగేషన్ కింద ఎన్ని లక్షల ఎకరాలు ఉంది, 40 లక్షల ఎకరాలు ఉంది. మైనర్ ఇరిగేషన్ కింద 25 లక్షల ఎకరాలు ఉంది. మీడియం ఇరిగేషన్ కింద ఎంత ఉంది, చాలా తక్కువగా ఉంది, 4 లక్షల ఎకరాలే ఉంది. ఓకే, నెక్స్ట్ కార్పొరేషన్తో చేపట్టిన ప్రధాన ప్రాజెక్టులు వాటి వివరాలు. కార్పొరేషన్, ఏ కార్పొరేషను, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టుని ఒకదాన్ని సో ఇస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏమి ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే ఇది, ఏది, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇప్పుడు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్లస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఈ రెండింటికి దీని ద్వారానే లోన్ తీసుకొచ్చారు. ఇవి బడ్జెట్లో ఇంక్లూడ్ అవ్వవు, ఇవి బయట అనమాట. ఇది కార్పొరేషన్ అంటే అదొక ఇండిపెండెంట్ సంస్థ, ఆ ఇండిపెండెంట్ సంస్థ లోన్ తీసుకుంటుంది, ఆ ఇండిపెండెంట్ సంస్థ లోన్ రీపేమెంట్ చేసుకుంటుంది, గవర్నమెంట్కి సంబంధం లేదు. కాకపోతే గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, గ్యారంటీ ఇస్తుంది అంతే, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఈ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ దానిపైన, సో ఈ ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, సమ్మక్క సాగర్ కానీ, సీతారామ సాగర్ కానీ, సీతారామ సాగర్ 5 ప్రాజెక్టులు, ఇవన్నింటి కోసం ఇది లోన్స్ తీసుకొచ్చింది, మొత్తం లోన్స్ తీసుకురావడం అనేది జరిగింది. సో చూడండి, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 68,000 కోట్లు అండ్ తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాని ద్వారా 15,000 కోట్లు రుణాలు తీసుకున్నారు. మొత్తంగా 84,000 కోట్లు అనేది మనకు ప్రాజెక్టుల కోసం అప్పులు తీసుకురావడం అనేది జరిగింది ఈ రెండు కార్పొరేషన్స్ ద్వారా. ఈ రెండు మనం మాట్లాడుతున్నాం కదా అప్పటి నుంచి, కార్పొరేషన్స్ ద్వారా, ఈ రెండు కార్పొరేషన్స్ ద్వారా మనం తీసుకొచ్చాం. ఇప్పుడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టారనమాట, ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సంస్థ కింద కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్లస్ పాలమూరు రంగారెడ్డికి రెండు ఇట్లకి లోన్స్ తీసుకొచ్చారు. ఇక్కడ చూడు, ప్రాజెక్టు ఖర్చు 1,21,000 కోట్లు, 55,000 కోట్లు, రుణం 61,007, రాష్ట్ర బడ్జెట్ 31,024, మొత్తం ఇంత ఇలా ఉందన్నమాట. సో ఇలా మనము ఇప్పటివరకు జరిగిన ఖర్చులతో సహా మనకి క్లియర్గా పెట్టడం జరిగింది వాళ్ళు. సో కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, ఏంది కథ, మొత్తం కూడా ఈ ప్రాజెక్టు యొక్క ఏంటిది మొత్తం ఖర్చు, ఇది ఈ మొత్తం అంటే ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికైనా మొత్తం ఖర్చులలో ఇది ఇంత లోన్ తీసుకుంటున్నారు. ఇందులో ఇంత చూడండి, లోన్ ఇంత ఉంది. నెక్స్ట్ రాష్ట్ర బడ్జెట్ ఎంత కేటాయించారు, 32,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు ఎంత, 93,000 కోట్లు ఖర్చు చేశారు. దీనిపైన కాళేశ్వరం పైన ఇక పాలమూరు రంగారెడ్డి మొత్తం ప్రాజెక్టు కాస్ట్ ఎంత, 55,000 కోట్లు. ఇప్పటివరకు గవర్నమెంట్ తీసుకున్న లోన్ ఎంత, 7,000 కోట్లు. ఇప్పటివరకు గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా ఇచ్చింది ఎంత, 20,000 కోట్లు. మొత్తం ఖర్చు పెట్టింది ఎంత, 27,000 కోట్లు. ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత, 27,000 కోట్లు. ఓకే, సో ఈ రెండు ప్రాజెక్టుల మీద ఇప్పటివరకు 1,21,000 కోట్లు ఖర్చు పెట్టారు మనకి. సో ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి ఇప్పటివరకు లోన్ ఎంత తీసుకున్నారు, సో ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి మనకి సో ఇప్పటివరకు ఇంత లోన్ తీసుకున్నారు, ఎంత, 68,000 కోట్ల లోన్ అనేది ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి తీసుకున్నారు. ప్లస్ ఇదంతా కూడా గవర్నమెంట్ స్పెండ్ చేసినామని బడ్జెట్ల నుంచి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ కార్పొరేషన్ ద్వారా, నెక్స్ట్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాం కదా. సో తెలంగాణ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇందిరమ్మ వరద కెనాల్కి కానీ, దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని కానీ, సమ్మక్క సాగర్ కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, సో నెక్స్ట్ ఈ సీతమ్మ సాగర్ కానీ, సో వీటికి సంబంధించి సో ఈ ప్రాజెక్టులో కూడా ఏం తీసుకున్నారు, లోన్స్ అనేది తీసుకురావడం జరిగింది మనకి. ఈ ప్రాజెక్టులు ఎంత తీసుకొచ్చారు అనేది నాట్ మ్యాటర్స్, బట్ ఏ ప్రాజెక్టులకి లోన్స్ తీసుకొచ్చారు అనేది మనకి ప్రాజెక్ట్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం చూడొచ్చు, ఇక కాళేశ్వరము లిఫ్ట్ ఇరిగేషన్ కోసము ప్లస్ తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సో రెండు కలిపి మొత్తము ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా ఇప్పటివరకు తీసుకొచ్చిన లోన్స్ ఎంత. సో ఇది చూడండి, అసలు ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్, ఈ రెండు కలిపిన తర్వాత, రెండు కలిపిన తర్వాత సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ రెండు కలిపితే ఎంత అయినా మొత్తం కనుక తీసుకుంటే ఇలా ఉన్నాయి లెక్కలు. సో అసలు వడ్డీ, అసలు వడ్డీ. సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకుంటే చూడండి, 66,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాము, దానికి ఇంట్రెస్ట్ తీసుకుంటే 48,000 కోట్లు, మొత్తం 1,15,000 కోట్లు అయింది. ఇప్పుడు తడిసి మోపెడైంది.
నెక్స్ట్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ దాని ద్వారా తీసుకుంటే మనం 12,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాము, 8,000 కోట్ల ఇంట్రెస్ట్ అయింది, మొత్తం ఎంత 20,000 కోట్లు మనకి ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఉంది. మనకి మొత్తం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా రెండు కార్పొరేషన్లు కలిపితే 79,000 కోట్లు అండ్ ఇంట్రెస్ట్ 56,000 కోట్లు, మొత్తం ఎంత 135,000 కోట్లు, మొత్తం ఎంత 135,000 కోట్లని మనము లోన్ల రూపంలో తీసుకొచ్చాము దీని ద్వారా, ఈ రెండు కార్పొరేషన్స్ ద్వారా. ఓకే, అయితే క్వశ్చన్ ఏం పాసిబిలిటీ ఉంటుంది అంటే ఇది ఏ కార్పొరేషన్ కింద ఏ ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటాడు. సో ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ దీని కింద ఏముంది మనకి కాళేశ్వరము ప్లస్ నెక్స్ట్ అంటే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ కార్పొరేషన్ ఉందా, 20,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాం కదా, సో ఇంట్రెస్ట్ తోటి కలిపి, సో దీని ద్వారా ఇందిరమ్మ కెనాలు, వరద కెనాలు, దేవాదుల, సమ్మక్క, సీతమ్మ సాగర్ ఇవన్నీ కూడా వీటి ద్వారా మనం చేస్తున్నాం మనం. ఓకేనా, సో కాబట్టి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఏ కార్పొరేషన్ కింద ఏ ప్రాజెక్టులు కడుతుంది, ఇది కాళేశ్వరం అంటే ఓన్లీ కాళేశ్వరమే కాదు, కాళేశ్వరము ప్లస్ పాలమూరు రంగారెడ్డి కూడా దీనిపైనే ఉంటుంది. ఓకేనా, పాలమూరు రంగారెడ్డి అంటే తెలియని వాళ్ళు మన యూట్యూబ్లో వీడియో ఉంటే చూసుకోవచ్చు మీరు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, కురుమూర్తి రాయల లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎప్పుడో చేసాం మనం, చూడం మనం ఎందుకు చూస్తాం, రైట్, అది ఓకేనా, రైట్. సో ఇలా ఉంది మనకి క్లారిటీ అయితే మీకు వచ్చింది అనుకుంటా, ఎంతో కొంత గుడ్డి కన్నా మెల్లినాయమని చెప్పి. ఓకేనా, సో ఇది మనకి ఇప్పటివరకు తీసుకున్నటువంటి లోన్స్ వీటి కథ కార్ఖానా. ఓకేనా, సో ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఈ కాళేశ్వరం గురించే మొత్తం డిస్కషన్ జరుగుతుంది కాబట్టి, సో యూనిట్ ఫోకస్ అందవాటు కాళేశ్వరం మోర్, కాళేశ్వరానికి మొత్తం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు ఎంత, 1,28,000 కోట్లు, ఇప్పటివరకు తీసుకున్న రుణం ఎంత, 61,000 కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో ఇచ్చింది ఎంత, 32,000 కోట్లు, ఇప్పటివరకు ఖర్చు చేసింది ఎంత, 93,000 కోట్లు ఇప్పటివరకు ఆల్రెడీ ఖర్చు చేశారు, ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు, నేను అదే చెప్పాను, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా 30,000 కోట్లు కావాలి, ఇక్కడ చూడండి ఆడనే ఉంది, అక్కడ క్లియర్ ఆడ 7 ఇడు, ఇంకా 33,000 కోట్లు అయితే కానీ అది కంప్లీట్ అవ్వదు, ఇంకా పెరగచ్చు ఇంకా. ఓకే, డన్. సో ఇది ఇలా ఉంది మనకి, క్లియర్ కదా. సో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వైజ్ ఇది తీసుకుంటే ఇవి ఈ మొత్తం కూడా ఇట్లా ఉన్నాయన్నమాట. ముందు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పాలమూరు రంగారెడ్డి ప్లస్ కాళేశ్వరం రెండు కలిపితే ఇంత తీసుకున్నారు. ఓకే, సో పీడిఎఫ్లో ఉంటాయి కాబట్టి మీరు చూడండి. ఓకేనా, సో ఇది మనకి, సో ఇరిగేషన్ సెక్టార్ పైన ఇచ్చినటువంటి ఏంటిది వైట్ పేపర్. ఓకే, సో ఇరిగేషన్ సెక్టార్ పైన ఇచ్చినటువంటి వైట్ పేపర్. సో మిగతా అంతా కూడా కృష్ణా జలాల గురించి ఉంది, అంటే డిస్ప్యూట్ ఎట్లా ఆరిజినేట్ అయింది ఉంది తప్ప మిగతా డీటెయిల్స్ ఏమీ లేవు దాంట్లో. సో అది మన యాప్లో ఉంటుంది, కృష్ణ వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి కానీ, గోదావరి డిస్ప్యూట్కి సంబంధించి కానీ మన కోర్సులో ఉంటుంది, రైట్. ఇది సో ఎకనామిక్ కోర్సు జీనియస్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, గ్రూప్ 2కి గ్రూప్ 3కి యూజ్ అవుతుంది, అలాగే పేపర్ 1లో ఎన్విరాన్మెంట్ టాపిక్ మొత్తం యూజ్ అవుతుంది, సొసైటీలో ఒక 20% ఆఫ్ ద సొసైటీ కూడా కవర్ అవుతుంది, అండ్ సొసైటీలో ఉన్నటువంటి పాలసీస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఇది మీరు చూస్తే ఓన్లీ ఎకనామీ కాదు, నీకు ఎన్విరాన్మెంట్ పేపర్ 1 మొత్తం కవర్ అవుతుంది, ఎంటైర్ ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది, ప్లస్ 2 సొసైటీలో ఉన్నటువంటి పాలసీస్ మొత్తం కవర్ అయిపోతాయి, ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ కానీ తెలంగాణ పాలసీస్ కానీ సొసైటీలో కవర్ అవుతాయి, ప్లస్ సొసైటీ కొన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి, క్యాస్ట్ కానీ జెండర్ కానీ ఇట్లాంటి టాపిక్స్, అండ్ మూడోది ఎకానమీ మొత్తం కవర్ అవుతుంది. సో మీకు మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి, సో మీరు నేను తీసుకోమని చెప్పి తీసుకునేరు, మీరు మీ ఫ్రెండ్స్ని అడగండి, ఇంకా రిఫరెన్స్ తీసుకోండి, తీసుకున్న వాళ్ళు తీసుకోమంటేనే తీసుకోండి. ఓకేనా, సో కానీ ఇది 1,000 రూపాయలు అనేది ఏదైతే ఉందో ఈ కోర్స్ అనేది ఫిబ్రవరి 29th వరకు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత 2,500 అవుతుంది, ఎందుకంటే మాకు కూడా అన్ని ఛార్జెస్ పెండ్ చేశారు, ఏవైతే యాప్ డీలర్స్ ఉంటారో యాప్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా రూల్స్ మారినాయి, ఆ రూల్స్ మారడం వల్ల సో మాకు కూడా మొత్తం కాస్ట్ అనేది ముందు ఇచ్చినట్టు తక్కువ కాస్ట్కి ఇవ్వడానికి కూడా మాకు కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకంటే సో గూగుల్ ఈ కొత్త రూల్స్ వచ్చినాయి, గూగుల్ రూల్స్ ప్రకారము సో ఆ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.